audio jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం.
స్తోత్రం 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 చెక్కుకుంటివి నను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నను దేవా నీ ఎర చేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నను దేవా నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించేదని నీవు చేసిన మేలను తలచుచుని నిన్న జీవించేదని మా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా ఒకరు చప్పట్లు కొడుతూ స్తోత్రం హల్లెలూయా త్రోవలు నన్ను నడిపి నాకు ముందుగా నీవే నడచి జారి పడకుండా కాపాడి కొండతేనెతో నన్ను తృప్తిపరచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నీ ఎర చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ పాట వచ్చిన వారు నాతో కలిసి ఆత్మశక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యాలెన్నో చేసి శత్రువుల ఎదుట భోజనమిచ్చి ఎక్కలేని కొండలు ఎక్కించితివి నాగిన్నే నిండి పొర్ల చేసితివి నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి నా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నీ ఎర చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా నీరెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించేదని నీవు చేసిన మేలను తలచుచ్చునే ఇలా జీవించేదని మా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా మా కన్ని నీవే తండ్రి నీ చేతిలో మమ్మల్ని చెక్కుకున్న వాడవయ్యా
అందరం అలాగే కళ్ళు మూసుకుని ఆమేన్. ఆమేన్. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్న ఏ స్థితిలో ఉన్నా నేనేమై స్థితిలో ఉన్న ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసినా మిత్రులే నేవల్ కుండినా న్యాయము తీర్చే నీవు మాకుంటే అదే చాలయ్యా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుకు నీ ఒక్కడు మాకుంటే చాలయ్యా. చేయ చూసిన మిత్రులే నిలువ కుండిన అవునయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువ కుండిన న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. ఆమేన్. నమ్మకమైన దేవుడవయ్యా, నెమ్మదినిచ్చే దేవుడవయ్యా, ఒక్కడు మాతో ఉంటే చాలయ్యా. మీ మాట చేద్దాం. ఈ లోకంలో మా వారెవ్వరు మాకు లేకపోయినా ఒక్కడు మాతో ఉంటే చాలయ్యా. హల్లెలూయా. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండిన అవునయ్యా. జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండిన శాపము పాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. ఆఖరి చరణం
కష్ట కాలమందు గుండె జారిపోయినా సాయము చేసేవారు మాకు ఎవ్వరు లేకపోయినా నీ ఒక్కడు ఈ లోకంలో ఉంటే మాకు చాలయ్యా నీవు నమ్మదగిన దేవుడవయ్యా మేము నమ్మదగని వారమైనను నీవు న్యాయాధిపతి అయిన దేవుడవు నీవు నమ్మకమైన దేవుడవు స్తోత్రం ఆయన వైపు చూస్తూ ఈ పాట పాడుదాం కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుందినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుందినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా అందరము కలిసి పాడదామా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్న ఏ స్థితిలో ఉన్న నేనేమయ్యున్న ఏ స్థితిలో ఉన్న ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే పాడదాం నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా మరొకసారి నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా స్తోత్రం హల్లెలూయా చప్పట్లు కొడుతూ నీ కృప లేకపోతే మేము క్షణము కూడా బ్రతుకలేమయ్యా నీ దయ లేకపోతే మేము క్షణము కూడా బ్రతుకలేమయ్యా నీ కృప మా మీద తక్కువ చేదు యేసయ్యా నీ కృప మాకు కావాలి తండ్రి ఓ మహిమను వీడచ్చి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి
మనిషిగా మార్చావు మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపం నిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపం నిచ్చావు మహిమలు నేను మహిమతోనుందా మహిమగా మార్చింది నీ కృప మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా కృపలేనిదే బ్రతుకలేనయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను ఏసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను ఏసయ్యా కొడుతూ ఆజ్ఞల మార్గమున ఆశ్రయము ఇచ్చావయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి అపత్యాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి అపత్యాలమున ఆదుకున్నావు అగ్నియులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది కృప ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది కృప ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా అవునయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను ఏసయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా 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 తండ్రి నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా నీ దయ లేనిదే బ్రతుకలేనయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా నీ దయ లేనిదే బ్రతుకలేనయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా గ్లోరీ నీ దయ లేనిదే బ్రతుకలేనయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా నీ దయ లేనిదే బ్రతుకలేనయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా నీ దయ లేనిదే బ్రతుకలేనయ్యా
కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం.
లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మేము ఈ గ్రంథాలు తెరిచి మత్తయి శుభవార్త 26వ అధ్యాయం, మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 69వ వచనం నుండి 75వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చూద్దామండి. పేతురు ఈ మాటలు నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను, దయచేసి అందరూ చూడాల్సిందిగా ప్రభు వేట మనవి చేస్తున్నాను. చూడండి ఈ వచనాలన్నీ నేను చదువుతాను, దయచేసి మీరంతా చూడాల్సిందిగా ప్రభు వేట మనవి చేస్తున్నాను. పేతురు వెలుపుట ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడవు, యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదు అని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెను అని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుషుని నేను ఎరుగను అని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుషుని నేను ఎరుగను అని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. వెంటనే కోడి కూశాను, కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. చదువుని లేఖనంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కొద్ది నిమిషాలు మాట్లాడునుగాక. ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభుని మండ్రోతులు వచ్చి పట్టుకున్నారు. ఆయనకి కోర్టులు చుట్టూ తిప్పటం ప్రారంభించారు. అలా వెళుతూ ఉన్న సందర్భంలో ఇప్పుడు పేతుర్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు అంటే ప్రాణం. ఏసై ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు పేతురు. యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులుంటే 12 మంది శిష్యులలో పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు మాత్రం ఏసైకు బాగా దగ్గరగా ఉండేవాళ్ళు. ఎప్పుడో కానీ వీళ్ళకు కూడా దూరంగా ఉండేవాడు కాదు ఆయన. మిగిలిన వారికైనా కొంచెం దూరంగా ఉండేవాడు, కానీ వీళ్ళ ముగ్గురికి మాత్రం చాలా క్లోజ్గా ఉండేవాడు. అయితే ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఏసైను మాత్రం తీసుకుని వెళ్ళారు. శిష్యులంతా జంప్ అయిపోయారు. పేతురు కూడా జంప్ అయిపోవచ్చు, కానీ ఏసైను వదిలిపెట్టి ఉండలేక ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏసైకి ఏం జరుగుతుందో యాంగ్జైటీ, ఏసైని ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏం చేస్తున్నారు అనే యాంగ్జైటీతో ఏ కోర్టుకు తిప్పితే ఆ కోర్టు దగ్గరికి ఈయన వెళుతూ అక్కడ నుండి గమనిస్తా ఉన్నాడు. దూరం నుండి గమనిస్తూ ఉండగా జరిగింది ఏంటంటే, ముందో చోటకు వచ్చారు. అక్కడ మంట కాస్తున్న వారి మధ్య ఆయన కూర్చున్నాడు. అక్కడ ఒక చిన్నది వచ్చింది, ఈయన గలిలయుడు, ఈయన నేను చూచాను, ఏసై శిష్యుడు, అంటే ఏసైకు నాకు సంబంధం లేదు అన్నాడు ఆ చిన్నదాని దగ్గర. మళ్ళీ కాస్త ఇంకో చోటకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు మరో చిన్నది, ఆమె వచ్చి, ఈయన గ్యారంటీ ఏసై శిష్యుడే, నేను చూచాను, ఏసై శిష్యుడు అంది. ఏయ్ మతిపోయిందండి, ఏసై ఎవరు కూడా నాకు తెలియదు. కాస్త ఇంకా మరొక కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది కొంతమంది ఏమన్నారంటే, చూడండి ఆ మాట మనం 73వ వచనంలో మనం చూస్తాం. అక్కడ మరికొంతమంది ఉన్నారు, వారందరి మధ్య ఆయన ఏమన్నాడంటే, వారందరూ అన్నారు, వీడు గ్యారంటీ ఏసై శిష్యుడు, ఏసైతో పాటు మేము చూసాం, వీడి మాట, వీడి భాష, వీడి తీరంతా అదే కనిపిస్తుంది అనేటప్పటికీ, ఇప్పుడు అక్కడ నుండి అతడు ఏమంటున్నాడో చూడండి. ఆ మనుష్యుని నేను ఎరుగుదును, 74వ వచనం, ఆ మనుష్యుని నేను ఎరుగను అని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. శపించుకున్నాడు, నా మీద ఒట్టు, అమ్మతోడు తల్లితోడు చెప్తున్నాను, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అంటూ ఒట్టు పెట్టుకుని శపించేసుకున్నాడు. ఇక అదే గిని కరెక్ట్ అయితే, నాకే గిని ఆయన తెలిస్తే ఇదిగో ఇలాగా అంటూ తను తాను శపించేసుకుంటున్నాడు అండి. అసలు ఇదేంటండి, ఏసైకి అంత ప్రాణంగా ఉంటూ, ఏసైకి అంత క్లోజ్గా ఉంటూ,
అసలు యేసే ఎక్కడుంటే అక్కడ ఉంటూ ఉన్న ఈ శిష్యుడు యేసుక్రీస్తును ఎరుగనని ఇలా ఒట్టు పెట్టుకుంటూ శపించుకునే ఆ పరిస్థితికి వచ్చేసాడు ఏంటండి? ఎందుకు ఇలా పడిపోయాడు విశ్వాసములో? ఎందుకు ఇలా పడిపోయాడు? ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈయన? ఒకసారి ఆలోచిస్తే ఆయన ముందున్న పరిస్థితి ఏంటో చెప్పన. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే, ఈ 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఆయన అడిగాడు శిష్యుల్ని, అరే జనం నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారా అని అడిగాడు 13వ వచనంలో. ఈ 13వ వచనం కానుండి మనం చూస్తే అక్కడ యేసే అడుగుతాడు నన్ను గురించి జనం ఏం చెప్పుకుంటున్నారని. అందులో కొందరు ఏమన్నారంటే, నువ్వు బాప్తిస్మ ఇచ్చే యోహాను అని కొంతమంది చెప్పారు. ఇంకొంతమంది ఏమి ఏలియా అని చెప్తున్నారు. ఇంకొంతమంది యిర్మీయా అని చెప్తున్నారు. లేకపోతే ప్రవక్తల్లో ఒక ప్రవక్త అని చెప్తున్నారు. ఈ విధంగా జనం ఇలా అనుకుంటున్నారయ్యా. సరే జనం మాట తీసేయండిరా, మీరేమనుకుంటున్నారు అన్నాడు. మీరేమనేటప్పుడు అనే మాట అనేటప్పటికీ అందరు గప్చిప్ అయిపోయారండి. కానీ పేతురు మాత్రం వారి మధ్య నిలిచి పేతురు ఏమంటాడు చెప్పనా, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడండి. అయ్యా నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవగు క్రీస్తువు అనేది ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే ఈయన హృదయం ఆనందమైపోయింది, పులకరించింది. బరియోనా నువ్వు సరిగా చెప్పావయ్యా, ఇది నిజంగా, నీ మీద నా సంఘాన్ని నేను కడతాను, పాతాళలోక ద్వారాలు దాని ముందు నిలవలేరవయ్యా, పేతురు నీ మీద నేను సంఘాన్ని కట్టబోతున్నానని చెప్పి ఆయన ద్వారా దేవుడు ఎంతో ఆనందించాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో నీకు పరలోక తాళపు చెవులు ఇస్తున్నాను, ఈ భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడిద్ది, ఈ భూలోకంలో నువ్వు దేన్ని విప్పుతావో అది పరలోకంలో విప్పబడిద్ది, అలాంటి తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అన్నాడు. అంత ఆనంద పెట్టాడు దేవుణ్ణి, అంత దేవుణ్ణి సంతోషపెట్టాడు. ఇప్పుడు ఎందుకు ఇంత దుఃఖ పెడుతున్నాడు ఏంటండి యేసయ్యని? యేసయ్య నిజంగా ఆవేదన పొందుతున్నాడు. ఇదేంటి, నేను ఎరుట్టు ఎరగనన్నాడు ఆ మనుష్యుడు ఎవరు నాకు తెలియదు, అయ్యో నా మీద ఒట్టు, ఆకాశం మీద ఒట్టు, భూమి మీద ఒట్టు, తల్లి తోడు, మీరు ఏమైనా కానివ్వండి, నేను అలా అయిపోతాను, నేను నాశనం అయిపోతాను, అలా అయిపోతాను, ఇలా అయిపోతాను, ఆయనకి నాకు సంబంధం, ఈ విధంగా అనడానికి కారణం ఏంటండి? అసలు యేసునంటే ఇంత ప్రాణం కదా. ఇంకో సందర్భంలో మనం యోహాను సువార్తలో మనం పరిశీలిస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ 48వ వచనంలో మనం చూస్తాం, అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయనకి 12 మంది శిష్యులు అన్నాను కదా, 12 మంది శిష్యుల కన్నా ఇంకొంతమంది ఉండేవాళ్ళు 70 మంది శిష్యులు, 70 మంది శిష్యుల కన్నా ఇంకొంచెం ఎక్కువ మంది ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరంటే 500 మంది శిష్యులు. ఇప్పుడు 500 మంది కన్నా ఎక్కువగా 70 మందిని దేవుడు ప్రేమించేవాడు, వెళ్ళ క్లోజ్గా ఉండేవాడు. 70 మంది కన్నా ఈ 12 మందిని యేసే ఎక్కువ ప్రేమించేవాడు, ఈ 12 మంది కన్నా ఈ ముగ్గురు మరెక్కువ ప్రేమిస్తూ ఉండేవాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ఏం జరిగిందంటే ఒకనొక సమయంలో యేసయ్య మీటింగ్ ఎక్కడ జరిగితే అక్కడ కుప్పలు తెప్పలు జనం వచ్చేస్తున్నారు. ఈ 500 మంది పక్కాగా వాళ్ళు ఉండేవాళ్ళు అండి యేసయ్య మీటింగ్ జరిగిన చోటల్లా. ఆయన ఏమన్నాడంటే, నేనే జీవాహారాన్ని, నేను ఇచ్చు ఆహారాన్ని తింటే మళ్ళీ మీకు ఆకలి ఉండదు అన్నాడు. ఎందుకంటే యేసే మీటింగ్ ఎక్కడ జరిగితే అక్కడ ఫుల్గా ఉండేవాళ్ళ జనం, కారణం ఏంటంటే ఫుల్ భోజనాలు ఉండేవి యేసే మీటింగ్ జరిగిన చోట. ఇప్పుడు ఇంత భోజనాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక వాళ్ళకి ఏ దిగులు లేదు అని మీటింగ్ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇక నేను ఇచ్చే ఆహారం తింటే మళ్ళీ మీకు ఆకలి ఉండదు అన్నాడు. ఒక రోజున ఆహారం ఎటు పెట్టే ఆకలి వస్తుంది, మంటి మంటికి పొద్దున్న ఒకసారి వస్తుంది, సాయంత్రం ఒకసారి వస్తుంది, మధ్యాహ్నం ఒకసారి వస్తుంది, రాత్రికి ఒకసారి వస్తుంది, ఇన్నిసార్లు తినాల్సిన పరిస్థితి వస్తుంది, ఆహారం ఏంటో మాకు పెట్టు అన్నారు. దగ్గరికి రండి అన్నాడు. దగ్గరికి వచ్చారు. ఆయన ఏమన్నా అలా చేతులు చెప్పి, నేనే జీవాహారం, నన్ను తింటే ఇక మళ్ళీ మీకు ఆకలి కొనదు. వెంటనే వాళ్ళకి కోపం వచ్చేసింది యేసయ్య మీద. మేమేదో భోజనం నీతో వస్తుంటే భోజనం దొరికిద్ది అనుకున్నాం, కానీ మనుషులను తినే వాళ్ళకి కనిపిస్తున్నామా అంటూ మొత్తం ఈ 500 మంది మొత్తం వెళ్ళిపోయారండి. 12 మందే మిగిలారు. ఇక ఎవరు దగ్గర రావడం, ఆ 500 మంది మళ్ళీ రాలేదంట. అక్కడ మనం పరిశీలిస్తే వాళ్ళు ఎన్నడూ మళ్ళీ ఆయన వెంబడించలేదనే మాట ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తామండి. యోహాను సువార్తలో చూడండి ఆ మాట మనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. అప్పటి నుండి వెనక తీశారండి, ఇక ఎప్పుడు ఆయన వెంబడించలేదు. ఈ 12 మంది శిష్యుల వైపు చూచి, మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి పర్లేదు అన్నాడు. ఈ 12 మంది తల దించుకున్నారు. అందులో పేతురు వెంటనే, పేతురు కొంచెం దుడుకోడు, ఆయన నిలబడి 68వ అధ్యాయంలో అంటాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళతామయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా, నీవే దేవుని పరిశుద్ధుడవయ్యా. ఈ మాటలు మనం పరిశీలిస్తే దీన్ని ఇంకా చక్కగా వేరే చోట మనం దీని గురించి గ్రంథంలో దీని గురించి వ్యాఖ్యాత ఈ విధంగా రాస్తాడు, అయ్యా నిన్ను విడిచి వేరెక్కడికి వెళ్తామయ్యా, నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా, నీతో పాటే అలా ఉండిపోతాం, భోజనం లేకపోయినా పర్లేదయ్యా, పస్తుండిపోతాం, చచ్చిపోతాం, కానీ నిన్ను విడిచి మాత్రం మేము వెళ్ళమయ్యా అన్న వ్యక్తి అండి పేతురు. ఇలాగ అన్న వ్యక్తి అండి పేతురు. కానీ ఇలాంటి పేతురా ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు?
ఒకానొక రోజున ఏమన్నాడు నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవగు క్రీస్తువు ఎవ్వడు మాట్లాడలేదు అందరూ మౌనంగా ఉంటే ఈయన ఒక్కడే మాట్లాడాడు ఆ మాట ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అందరూ వెళ్ళిపోయారు మీ 12 మంది కూడా వెళ్ళిపోతారా అంటే నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తామయ్యా నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడవి నీ నుండి ఇంకెక్కడికి వెళ్తాం ఆ మాటలు వింటూ అలా బతికేస్తాం మాకు అన్నం లేకపోయినా పర్లేదు అని పేతురు అన్నాడు ఇంత ప్రాణంగా మాట్లాడే పేతురు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటండి యేసెవరో కూడా నేను ఎరగను ఆయనకి నాకు సంబంధం లేదు అసలు అమ్మతోడు అయ్యతోడు అంటున్నాడు ఇంకో మాట నన్ను నేను శపించేసుకున్నాడు తను తాను ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే భక్తిలో ఒకనొక సమయంలో ఉన్న ఆ ఆత్మీయత ఇప్పుడు తక్కువైపోయింది భక్తిలో పడిపోయాడు ఆయన భక్తిలో దిగజారిపోయాడు ఎందుకు ఈ విధమైన మాటలు అనాల్సిన పరిస్థితి వచ్చిందంటే భక్తిలో పడి అసలు భక్తిలో పడిపోవడానికి గల కారణం ఏంటి ఇంతగా యేసుక్రీస్తు ఆ మనుషుని చూడండి యేసయ్య అని కూడా అంట ఆ మనుషుణ్ణి నేను ఎరగను నేను అనుకుంటాను యేసా యేసి ఏంటమ్మా అసలు ఆయన ఎవరు అసలు అదిగో ఆయనే తెలియదు అసలు ఆయన ఎవరు కూడా తెలియదు ఏదో తంతు జరుగుతుంది ఆయనకి నాకు సంబంధం ఏంటి అసలు ఆయనకి నాకు అసలు ఏ సంబంధం ఆ మనుషుణ్ణి నేను ఎరగను ఓరి నాయనో ఎంతగా మాట్లాడటానికి ఇలా మాట్లాడటానికి కారణం మనసు ఎలా ఒప్పింది ఆయనకి అంటే భక్తిలో పడిపోయాడు అలా పడిపోవడానికి కారణం ఏంటో ఈరోజు ఒక మూడు నాలుగు కారణాలు నేను చెప్పి నేను త్వరగా నా సందేశాన్ని ముగించాలని నేను ఆశపడుతున్నాను మొదటి కారణం ఒక్కసారి ఈ 26వ అధ్యాయంలో చూస్తాను నాలుగు కారణాలు ఈ 26వ అధ్యాయంలోనే మీకు చూపిస్తాను నేను మత్తయి శుభవార్త 26వ అధ్యాయము నాలుగు కారణాలు ఉన్నాయి అందులోనే మనం చూస్తాం మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయంలో 31వ వచనం చూద్దామా అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు అని చెప్పాడండి ఏమండి యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు ఉన్నారు ఇక రాత్రి ఆయన పట్టుకొని ఇక ఆయన బంధించి కోట్ల చుట్టూ తిప్పుతారన్నమాట ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం జరిగిందో చెప్పనా యేసుక్రీస్తు ఆ 12 మందితో కలిసి ఆ రొట్టెను విరిచి వారికి ఇచ్చి ఆ ద్రాక్షారసం తీసుకొని ఆయన త్రాగి ఇప్పుడు వారితో కలిసి పాటలు పాడి దేవుణ్ణి గణపరిచిన తర్వాత ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అయ్యా ఈ రాత్రి మీరందరూ నన్ను గురించి అభ్యంతర పడతారు అన్నాడు ఆ మాటకి అందరూ మౌనమైపోయి మనం అభ్యంతర పడతామా యేసుక్రీస్తు గురించి మనం అభ్యంతర పడతామా అని వాళ్ళల్లో వాళ్ళు నలిగిపోతున్నారు ఆ టైంలో పేతురు ఏమన్నాడు ఒక్కసారి 33 వచనం చూడండి అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతర పడను అని ఆయనతో చెప్పగా అయ్యా వీళ్ళెవరైనా అభ్యంతర పడతారేమో కానీ నీ గురించి ఏది 12 వైపు ఏది ఆ 11 వైపు 11 మంది వైపు ఏలు చూపిస్తూ అంటాడు ఈ 11 మంది వీళ్ళు అభ్యంతర పడతారేమో నీ గురించి కానీ నా సంగతి చెప్తున్నాను ఈ కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు నేను మాత్రం నీ గురించి అభ్యంతర పడనయ్యా అని చెప్పాడు అసలు ఆ ఒక్కటేనండి తనలో ఒక విధమైన ఓవర్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు చూడండి సొంత అతిశయం ఒక సొంత అతిశయం అంటే నేనెట్టి పరిస్థితుల్లో పడను కొంతమంది అంటారు నేనెట్టి పరిస్థితుల్లో భక్తిలో తగ్గను నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థనలో నాకు తెలుసు ఎలా ఉండాలో నాకు తెలుసు ఏం చేయాలి నాకు అన్ని అంటే ఒక్కసారి ఒక సొంత అతిశయం ఉంటుంది దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు మన మీద మనకు ఒక విధమైన కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు చూడండి అది ఉండకూడదండి ఈయనకి అది వచ్చేసింది నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన గురించి అభ్యంతర పట్టడం అనేది జరగదు ఈ కంటంలో ప్రాణం ఉన్నంత వరకు అని జనం ముందు కొంచెం ప్రగల్భాలు పలికినట్టుగా దాన్నే ఒక విధమైన నేను అనేది ఒక మాటలో చెప్పాలంటే నేను అనే తత్వం ఆయనలోకి వచ్చేసింది సొంత అతిశయం అదే మనిషిని పడగొడుతుందండి ఒక్కసారి మనం హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే తనను బట్టి అతిశయించువాడు నిలవడు అనే మాట అక్కడ ఉంది అంటే ఎవరైతే తమ్మును బట్టి అతిశయిస్తారో నిలబడలేరు వాళ్ళు మనం అతిశయించేటప్పుడు ఎవరిని బట్టి అతిశయించాలి దేవుణ్ణి బట్టి అతిశయించాలండి భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తూ ఈ రోజున మనం ఏమై ఉన్నామో ఈ విధమైన కృపను మనకు అనుగ్రహిస్తున్న గొప్ప దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి కానీ మనకున్న దేన్ని బట్టి మనకున్న ఆరోగ్యాన్ని బట్టి మనకున్న అందచందాలను బట్టి మనకున్న ఉద్యోగాలను బట్టి మనకున్న వ్యాపారాలను బట్టి మనకున్న దేన్ని బట్టి మనం అతిశయించకూడదు అతిశయించేవాడు భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తూ ఈ రోజున ఉన్నట్లుగా మన పట్ల కృప చూపిస్తున్న గొప్ప దేవుణ్ణి బట్టి అతిశయిస్తే అలాంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు వారు ఎప్పుడు నిలబడి ఉంటారండి వారు ఎప్పుడు నిలబడి ఉంటారు ఏమంటే బైబిల్ గ్రంథంలో మనం కీర్తనల గ్రంథంలో మనం మరొక మాట మనం చూస్తామండి కీర్తనల గ్రంథంలో
ఇరవయో కీర్తనలు అక్కడ అంటాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, అయితే మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తాం. వారు కృంగి నేల పడిపోయి ఉన్నారు. ఎవరు వారికున్న దేని దేని బట్టి అతిశయించే వారు కృంగి పడిపోయి ఉన్నారు, కానీ మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. ఎవరు నిలబడి ఉంటారంటే దేవుణ్ణి బట్టే. ఈరోజు అమ్మ మీరు భలే ఆరోగ్యంగా ఉన్నారు, దేవుని కృప అండి. ఈ రోజున మీరు ఈ చక్కని కారు కొనుక్కున్నారు, దేవుని కృప అండి. ఈ రోజున మీ పిల్లలు పరీక్షలు బాగా పాస్ అయ్యారనగా దేవుని కృప అండి. ఇందుకో మీ పిల్లలకు అలా జరిగిందంటగా మీ కుటుంబానికి దేవుని కృప అండి. ఏదైనా దేవుని కృప, దేవుణ్ణి బట్టి అతిశయిస్తే వాళ్ళు ఎప్పుడు నిలబడి ఉంటారు. వారి సొంతాన్ని బట్టి నేను అనేది ఎప్పుడైతే వచ్చిందో వెంటనే పడిపోతారు. అదే మనం హబక్కూకు గ్రంథంలో 2:5 మనం చూస్తాం, తనను బట్టి అతిశయించువాడు నిలవడు. ఏమంటే సామెతల గ్రంథం 16:18 మనం చూస్తే అక్కడ అంటాడు కదా ఈ మాట, నాశనానికి ముందు గర్వం నడిచిద్ది, పడిపోటానికి ముందు అహంకార మనసు నడిచిద్ది. అంటే మన ముందు, మనం పడిపోయే ముందు ఏం నడిచిద్ది అంటే అహంకారం, మనం నాశనం అయిపోయే ముందు ఏం నడిచిద్ది అంటే గర్వం. అంటే అది ఎప్పుడు మన ముందు నడిచి మనం పడగొట్టేస్తుంది. అది ఎప్పుడు మన ముందు నడవకుండా దాన్ని మనం ఆప్ చేద్దాం, దాన్ని అనుద్దాం, అదే మన ఆశీర్వాదానికి కూడా అడ్డైపోద్దండి. దేవుడు చెప్పిన మాట ప్రకారం భక్తి చేస్తున్న షారాయి, అబ్రహాము, వారు దేవుని వాగ్దానాన్ని ఎందుకు పొందలేకపోయారండి? 24 సంవత్సరాలైనా వారు ఎందుకు పొందలేకపోయారంటే కారణం ఏంటో చెప్పనా? 17 ఆది కాలంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఈ భార్య పేరు షారాయి అనొద్దయ, ఎలాగైనా ఆమె పేరు షారా. ఇంగ్లీష్లో చక్కగా మనం చూస్తాం, SARAI, షారాయ్. ఆ చివరి ఐ ఉందో చూడండి, అదే నేను అండి. అది తీసేవయ్యా, షారా ఆమె పేరు, SARAI, షారా అని పిలువు. ఆమెను బట్టి నేను వచ్చే ఈ రోజుకి నేను ఆశీర్వాదాన్ని, నేను చెప్పిన వాగ్దానాన్ని మీకు ఇస్తానన్నాడు. ఆ ఐ తీసేసి షారా అంటూ మొదలుపెట్టాడు. ఖచ్చితంగా సంవత్సరానికి ఒళ్ళో బిడ్డ ఉన్నాడండి. అంటే ఇన్నాళ్ళు ఇంత భక్తి చేసిన భక్తి వ్యర్థమైపోవడానికి గల కారణం ఆ చివరి అయ్యి ఒక్కటే. మంచి భక్తి చేస్తున్నాం, చివరి అవి ఒక్కటి, అదొక్కటి తీసేయగలిగితే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, మనం ఏమైతే కలిగి ఉన్నామో అక్కడి నుండి పడకుండా మనం నిలబడటానికే కారణమైంది. భక్తిలో పడిపోకుండా ఉండాలంటే, మనకి దేవుడిచ్చిన వాటిలో మనం పడిపోకుండా ఉండాలంటే, దైవికమైన ఆశీర్వాదాన్ని మనం పొందుతూ ఉండాలంటే, దేవుని వాగ్దానాలు మనం సొంతం చేసుకోవాలంటే, మనలో ఆ ఐ అనేది ఒకవేళ ఉందా? ఏమంటే ఒక మాట, ఒక దొంగోడు ఉన్నాడు, వాడు చేసే తప్పన్న సంగతి వాడికి తెలుసు. ఒక వ్యభిచారి ఉంది, ఆమె చేసే తప్పు అన్న సంగతి ఆమెకు తెలుసు. ఒక హంతకుడు ఉన్నాడు, అతను చేసేది తప్పు అన్న సంగతి అతనికి తెలుసు. కానీ ఒక గర్వం మనలో ప్రవేశించింది అనుకోండి, అది మనకు తప్పు అని అనిపించదు, కానీ ఎవరైనా దాని గురించి మాట్లాడితే మరెక్కువ కోపం వచ్చేస్తుంది వాళ్ళ మీద మనకి. అయితే ఒక్కసారి మనం గ్రహిద్దాం, అది ఒక్కసారి మనం గ్రహించి దాన్ని సరిచేసుకోగలిగితే దైవికమైన ప్రతి ఆశీర్వాదం మనకే వస్తుందండి. అంత మాత్రమే అటు భక్తిలో నిలబడి ఉంటాం, అన్ని విషయాల్లో నిలబడి ఉంటామండి. ఈయన జీవితంలో అలా పడిపోవడానికి మొదటి కారణం ఏంటంటే నేను అనే అతిశయం తనలోకి వచ్చింది. చూడండి అక్కడ అంటాడు, 11 వైపున అలా ఏలిపెడి చూపిస్తూ అంటాడు, వీళ్ళలో ఎవరైనా నీ గురించి అభ్యంతర పడతారేమో కానీ యేసయ్యా నా సంగతి చెప్తున్నాను, నేను మాత్రం నీ గురించి అభ్యంతరపడ, నేను ఒక్కసారి చూసారా, నేను మాత్రం నీ గురించి అభ్యంతర పడను. ఒక్కసారి మనం ఆలోచిస్తే అదే తన పడిపోవడానికి కారణమైందండి. సరే రెండో కారణానికి నేను వెళ్తున్నాను, ఎందుకంటే ఒక్కటే మనం చెప్పడం కాదు, 4 మీకు చెప్పాలి. రెండో కారణానికి నేను వెళ్తున్నాను, అదే 26 మత్తయి శుభవార్త 46:40 కానుండి మనం పరిశీలిస్తే, 45 వరకు అక్కడ ఆ సందర్భాన్ని మనం పరిశీలిస్తే, 3 యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా ఆయన ఏం చేశాడంటే, గెత్సెమనే వనంలోకి వెళ్ళినప్పుడు 12 శిష్యుల్ని ఒక చోట ఉంచి, ఈ 12 ముగ్గురిని తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. ఎవరా ముగ్గురు? పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురిని తనతో పాటు వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి వారిని దగ్గరలో పెట్టి, అరే మీరు ఇక్కడే ఉండి మెలకుగుండి ప్రార్థన చేయండి, మీ ఆత్మలు సిద్ధమే కానీ శరీరం బలహీనం, కనుక మీరు మెలకుగుండి ప్రార్థన చేయండి అని చెప్పి, ఆయన రాయి విసిరితే ఎంత దూరం వెళుతుందో అక్కడికి వెళ్ళారండి యేసయ్య. అక్కడికి వెళ్ళి ఆయన రక్తం చెమటగా మారునంతగా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చేటప్పటికి మంచి నిద్రమత్తులో ఉన్నారు. అరే లెగండ్రా, అరే ప్రభా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, అరే ఆపండ్రా 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 అని ఇప్పుడు మరలా ప్రార్థన చేస్తాం, అయ్యా ప్రార్థన చేస్తాం. ఇక మళ్ళీ లేచారు, మళ్ళీ మోకరించారు. ఏసయ్య అటు వెళ్ళనిచ్చి మళ్ళీ పడుకున్నారు. మళ్ళీ 2వ వచ్చి మళ్ళీ లేపాడు ఏసయ్య.
ఒక్క గంటైనా నాతో పాటు మెలకుగుండి ప్రార్థన అయ్యా సారీ అయ్యా క్షమించు అయ్యా సారీ అయ్యా క్షమించు అయ్యా అన్నారు. యేసయ్యట వెళ్ళనిచ్చి మళ్ళీ మళ్ళీ మోకరి మళ్ళీ అలా పడుకుని పోయారు. మూడోసారి ఆయన వచ్చాడు. మూడోసారి ఆయన వచ్చేటప్పుడు అయ్యా సారీ అయ్యా పడుకుని పోయాం అన్నారు. ఇక ఇంకా సారీ ఏముందరా లేవండి ఆ గడియ రానే వచ్చింది ఇక వెళ్దాం పదండి అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే పేతురు దిగజారిపోతానికి పేతురు పడిపోవటానికి గల కారణం ఏంటంటే ప్రార్థన తగ్గిపోయింది. ప్రార్థన లేమి మన విశ్వాస జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ప్రార్థన చేసేవాళ్ళం ఒకసారి గుర్తు చేసుకోండి. రోజు రోజుకి మనలో ప్రార్థన పెరుగుతుందా మనలో ప్రార్థన తగ్గిపోతుందా? లాక్డౌన్ టైంలో ఇంకెంత టైం దేవుడు మనకిచ్చాడు ఇంకెంత ప్రార్థన ఎక్కువగా మనం చేయాలి కానీ ప్రార్థనని మనం పక్కన పెట్టేసి ఈ లోక ఆలోచనలో ఈ లోకంలో ఉన్న వాటిలో వీపనలో ఆపనల్లో పడిపోయి మనం ప్రార్థనలో తగ్గిపోయాం. ఒక్కింత ఆలోచించండి లాక్డౌన్ టైంలో మన సంఘ విశ్వాసులు కొంతమంది అయితే వాళ్ళు చక్కగా నాకేం చెప్తున్నారంటే అయ్యా ప్రశాంతంగా దేవునితో గడిపే సమయం విస్తారమైన సమయం దొరుకుతుంది ఎక్కువ గంటలు దేవుని దగ్గర గడుపుతున్నాం ఎంత ఆనందిస్తున్నాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఏమో అసలు ప్రార్థనే మర్చిపోయిన వాళ్ళు ప్రార్థనే మర్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను అంటున్నాను ప్రియ దైవ జనాంగమ ప్రార్థనలో మనం దినదినము అభివృద్ధి పొందాలండి. ప్రార్థన చేయటం మానకూడదండి. ఎప్పుడు ప్రార్థన మానతామో అప్పుడే అపవాదికి అవకాశం ఇస్తుంది మన మీద. ఒక మనుషుడు ఒక మాట అంటాడు, వెన్ యు నీల్ సాటన్ ట్రింబల్స్ అంటాడు. అంటే మనం మోకాళ్ళేస్తే అపవాది వణుకుతాడంటాడు. మనం మోకాళ్ళేస్తే మనం ఇక్కడ మోకాళ్ళేస్తే అపవాది వణుకుతాడు. మనం మోకాళ్ళేయకపోతే మనం వణకాలి అపవాదిని చూసి. ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఈ పరిస్థితి వచ్చేటప్పటికి ఏం జరిగిందో చెప్పనా? వెంటనే కత్తి తీశాడు పేతురు. ఎప్పుడైతే శిష్యులు వచ్చి బంట్రౌతులు వచ్చి వేసాను పట్టుకున్నారు వెంటనే కత్తి అంటే శరీర ఉద్రేకాలు స్టార్ట్ అయిపోయినాయి. అంటే మనలో ఉన్న శరీరం ఎప్పుడు ఎప్పుడు మనల్ని బీటౌట్ చేస్తుంది అంటే అంటే ఇతను ఆత్మ కన్నా శరీరం బీటౌట్ చేసింది. అంటే శరీర ఉద్రేకం తన మీద పనిచేసింది. కత్తి తీశాడు నరికేయటానికి, ఇసిరేశాడు కూడా కత్తిని. అంటే మనం అది వాడొచ్చా? మనం అది వాడకూడదు. మనం అలా స్పీడ్ అవ్వచ్చా? అలా అవ్వకూడదు. కానీ ఎందుకు అయ్యాడంటే ప్రార్థన లేమి. మూడు సార్లు ఏసయ్య చూడండి, మరి అదే పరిస్థితుల్లో ఏసయ్య నార్మల్గా ఉన్నాడండి. అతను పట్టుకొని ఈడ్చుకుని వెళ్తున్నారు కోట్లు చుట్టూ. ఆయన నిర్మలంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎంత ప్రార్థన చేశాడండి. రక్తం చెమటగా మారునంతగా ఆయన కన్నీళ్లతో మహావేదనతో రోదనతో ఆయన ప్రార్థన చేశాడు. ప్రియ దైవ జనాంగమా, విశ్వాస జీవితంలో చాలామంది భక్తులు పడిపోవటానికి కారణం ఏంటారంటే ప్రార్థనలేమి ప్రార్థనలేమి. ఏసయ్య వచ్చి మూడు సార్లు తట్టి లేపిన ప్రార్థన చేయమంటే ఆయన యాక్షన్ చేశాడే కానీ ప్రార్థన చేయడానికి మాత్రం ఇష్టపడలేదండి. ఎప్పుడు ప్రార్థన మనలో తగ్గిద్దో అపవాదికి అవకాశం దొరికిద్దండి. ప్రార్థన మనలో తగ్గిన మరుక్షణంలో అపవాదికి అవకాశం దొరికిద్ది. ఏమంటే పెద్ద పెద్ద జంతువుల్ని పులి కానీ సింహం కానీ వేటాడినప్పుడు పట్టుకున్నప్పుడు ఏం చేస్తా తెలుసా? మొట్టమొదట ఏ ఒంటి మీద ఎక్కడెక్కడో పట్టి కొట్టి చేయడానికి ఇష్టపడదు. మొట్టమొదట వెళ్ళి గొంతును పట్టేసుకుంటుంది. ఈ పీకను పట్టేసుకొని ముందు ఏ జీవిని పట్టుకున్నా సరే ముందు పీకను పట్టేసుకుంటుందండి. ఎందుకు? అరవకుండా కేకలేయకుండా. అపవాది చేసే పని ఏంటంటే వాడి పన్నాగం ముందు మనల్ని పడగొట్టాలంటే మనల్ని చెడగొట్టాలంటే మనల్ని దేవుడి నుండి దూరం చేయాలంటే భక్తిలో మనల్ని దెబ్బతీసేయాలంటే అన్ని రీతిలో మనల్ని దెబ్బతీసేయాలంటే ముందు మనం పీక పట్టుకున్నాడు. అంటే ప్రార్థన చేయకుండా ఆపేస్తాడు. ప్రార్థన చేయకుండా ఎప్పుడైతే ఆపాడో, ప్రార్థన ఎప్పుడైతే అక్కడ లేదో ఆ ఇంట్లో కానీ ఆ ఒంట్లో కానీ ప్రార్థన లేనప్పుడు అపవాదికి అవకాశం దొరికేసింది. ఇంకా అంటే ప్రార్థనలో వీక్ చేస్తాడు మనల్ని. అంటే దేవునికి మొర్ర పెట్టకుండా ప్రార్థన చేయకుండా మనల్ని ముందు అక్కడ మనల్ని పట్టుకుంటాడు. ప్రార్థన చేయకుండా చేస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన తగ్గిపోయిందో ఇప్పుడు అవకాశం అపవాదికి దొరికింది. ఏం చేయాలంటే అది చేసేస్తాడు. అంతే. ఎలా కొట్టాలంటే అలా కొట్టేస్తాడు. ఏం చేయాలంటే వాడు విన్యాసాలన్నీ చేసేస్తాడండి. ఇదిగో చూడండి, ఇతనిలో శరీరం పనిచేస్తుంది కారణం ప్రార్థన లేమి. ఈనాడు చాలామంది క్రైస్తవ బిడ్డలు వారిలో శరీరం పనిచేస్తుంది. శరీర ఉద్రేకాలు శరీర కోరికలు వారి మీద జయించేస్తున్నాయి. శరీర కోరికలను వారు అదుపు చేయలేకపోతున్నారు. శరీర ఉద్రేకాలను అదుపు చేయలేకపోతున్నారు. కారణం ఏంటో చెప్పనా? ప్రార్థన లేదు. ఎప్పుడైతే మనలో ప్రార్థన లోపిస్తుందో శరీరం బీటౌట్ చేస్తుంది మన. అంటే శరీర ఉద్రేకాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి. శరీర కోరికలు మనల్ని బీటౌట్ చేసేస్తూ ఉంటాయి. ఆ కోరికలు మన భక్తిని చంపేస్తూ ఉంటాయి. అంతే, అలా ఉండకూడదు. మనం శరీర కోరికలను మనం ఆత్మ ద్వారా చంపాలండి. శరీర ఉద్రేకాలను ఆత్మ ద్వారా చంపాలి. అలా చంపాలంటే మనకి ఏం అవసరం అంటే ప్రార్థన అవసరం. ఒక మాట మీకు చెప్తాను, యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడై ఉండి రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేవాళ్ళండి. యేసయ్య ప్రతిరోజు ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే పెందలకడే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఆయన మొక్కాళ్ళేసేవాడు అంటండి. మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం మనం చూస్తాం. ఆయన పొద్దున్నే
పెందల కడే ఆయన ఒలీవల కొండ మీదకి వెళ్లిపోయి అక్కడ మోకాళ్ళలోని ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఆయన సాయంకాలం ప్రార్థన చేసేవాడంట. నీ ప్రార్థన చేసే అలవాటు ఏమండి? ఇదే మార్కు సువార్తలో మనం చూస్తే ఆయన ప్రార్థన చేయడానికి సాయంకాలం ఆయన ప్రార్థన చేయడానికి ఆయన కొండ మీదకి వెళ్ళాడు అన్న మాట కూడా మనం చూస్తామండి. కొండ మీదకి ఆయన వెళ్ళాడు ప్రార్థన చేయడానికి అనే మాట మనం దాదాపు మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తామండి. కొండకు వెళ్ళాడు ఆయన ప్రార్థన చేయడానికి అనే మాట మనం చూస్తాం సంతం 45వ వచనం కానుండి మీరు చదువుకోండి తర్వాత. అయితే ఆయన ప్రార్థన చేయడానికి రాత్రి గడిపాడు అనే మాట కూడా మనం చూస్తామండి. రాత్రి ప్రార్థన చేయడానికి తన వాడుకు చెప్పిన ప్రార్థన చేయడానికి రాత్రి అంటే యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేయాలా? ఆయన దేవుడు కదా, ఆయన ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలనేది నేర్పించాడండి. ఓ మాట చెప్పన, శిష్యులు 12 మందికి ప్రసంగాలు చేయడం నేర్పించలేదు ఏసయ్య, పాటలు పాడటం నేర్పించలేదు ఏసయ్య, వాయిద్యాలు వాయించడం నేర్పించలేదు ఏసయ్య, సాక్ష్యాలు చెప్పడం నేర్పించలేదు ఏసయ్య. కానీ ఏం చేయటం నేర్పించాడు చెప్పన? ప్రార్థన చేయటం ఒక్కటే నేర్పించాడు. ఆ ఒక్క ప్రార్థన నేర్చుకొని వీరు ఎక్కడికి వెళ్ళి మోక నుంచి ప్రార్థన చేసినా వారు కూడి ఉన్న చోటు కంపించను అనే మాట మనం చూస్తామండి. వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి మోకరించినా కంపించేదంట. చూడండి అపోస్తుల కార్యంలో మనం ఆ మాట చూస్తాం. చూడండి అపోస్తుల కార్యం ఒక్కసారి తీయండి. అపోస్తుల కార్యం మరి జస్ట్ యేసయ్య నేర్పిన ప్రార్థన మాత్రం చేసేవాళ్ళు. ప్రార్థన చేస్తే వారు కూడి ఉన్న చోటు కంపించననే మాట 4వ అధ్యాయం అపోస్తుల కార్యం 31వ వచనం చూడండి. వారు ప్రార్థన చేయగానే వాడి కూడి ఉన్న చోటు కంపించను అనే మాట మనం చూస్తాం. చూడండి అంటే ఎక్కడ మోకరిస్తే అక్కడ వారు కూడి ఉన్న చోట కంపించాలంటే ప్రకంపనాలు జరిగే అక్కడ దేవుని ఆత్మకార్యాలు జరిగే అద్భుతాలు జరుగుతూ ఉండేవండి. ఆ కూడి ఉన్న చోట అంతా కంపించిపోయేది వారు ప్రార్థన చేస్తూ ఉంటే. జనం ఏమనుకునే వాళ్ళు చెప్పను, అరే భూలోకాలు తలకిందులు చేసేవాళ్ళు, మనూరు కూడా వచ్చారో అంటే భూలోకం ఎందుకు తలకిందులైపోతుంది వాళ్ళు వెళితే అంటే వాళ్ళు వెళ్ళి అక్కడ చేసేది ప్రసంగాలను బట్టి కాదు, వాళ్ళ పాటలను బట్టి కాదు, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి దడ్దడ్డల్ ఆడి చేస్తే కాదు, వాళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ కంపిన ప్రకంపనలు జరిగాయండి. ప్రకంపనలు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు. శిష్యులకు కూడా ప్రార్థన చేయమని నేర్పించారు. దావీదు కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, రోజుకు 7 సార్లు స్తుతులు చెల్లించేవాడు అండి. దానియేలు కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. వీళ్ళందరూ ప్రార్థన ద్వారానే అద్భుతాలు చూశారండి. ప్రార్థన ద్వారానే శత్రు పైన జయం పొందారండి. వీళ్ళు ప్రార్థన లేకపోతే శత్రు మనపైన జయం పొందుతాడు. ప్రార్థన చేసే మనం ప్రార్థన చేస్తే మనం శత్రు పైన జయం పొందుతామండి. శత్రు మనపైన జయం పొందడం మన ఇంటిపైన జయం పొందడం కాదు, మనమే శత్రు పైన, శత్రువు ఆ ప్రాకారాల పైన మనం విజయం పొందాలి. అంటే మనకి ఏం అవసరం అంటే ప్రార్థన అవసరం. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. ఏమంటే ఒక మాట చెప్పిన, ప్రతి ముస్లిమాన్, ప్రతి ముస్లిం రోజుకి ఎన్నిసార్లు నమాజ్ చేస్తాడు? 3 సార్లు 4 సార్లు కనీసం 3 సార్లు కదండి. రోజుకు 3 సార్లు నమాజ్ చేస్తాడు ప్రతి ముస్లిం. ముస్లింగా పుట్టిన ఎవరైనా సరే ఆ టైం వచ్చేటప్పటికి వెళ్ళిపోతారు. మేము ఇజ్రాయెల్ వెళ్ళామండి. ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మాకు అర్జెంటుగా వెళ్ళిపోవాలి, మేము ఆకలేసేస్తుంది, ఎవరి కాళ్ళకి ఆకలేసేస్తుంది, కానీ దయచేసి ఏమనుకోవద్దు, మాకు టైం అయింది, నమాజ్ టైం, ఇది ఇక్కడ మసీద్ ఉంది అని ఆపేశారండి. దాదాపు 1.5 గంట అక్కడే ఆపేసి వాళ్ళు వెళ్ళిపోయి, వాళ్ళంతా డ్రైవరు కండక్టర్ వాళ్ళు వెళ్ళిపోయి ఆ పని చేసుకొని అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు తీసుకెళ్లారు. మాకేమో అదిరిపోతుంది. ఒకసారి ఆలోచిస్తే ఆ టైం వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఆ మసీద్ ఎక్కడుంటే దగ్గర చూసుకుంటారు, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారండి. కారణం వాళ్ళు సరిగ్గా ప్రతి ముస్లిం ప్రతిరోజు ఉదయం, ప్రతిరోజు మధ్యాహ్నం, ప్రతిరోజు సాయంత్రం 3 సార్లు వారు నమాజ్ చేస్తారు ప్రతి ముస్లిం. ప్రతి యూదుడు కూడా అలా రోజుకి 3 సార్లు ప్రతి యూదుడు కూడా ప్రార్థన చేస్తాడు. మరి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు 3 సార్లు చేస్తున్నారా ప్రతిరోజు? రోజుకు 3 సార్లు ఏమండి, 3 గంటలు చేయగలిగితే థ్యాంక్ గాడ్, 3 గంటలు చేయలేరు, కనీసం 3 అరగంటలు చేయండి. పోనీ 3 అరగంటలు చేయలేరు, స్టార్టింగ్ 3 పావుగంటలు చేయండి కనీసం. అంటే బిగినింగ్స్ పావుగంటతో బిగిన్ చేయండి, దాన్ని రేపొద్దున ఇంకా పెంచండి 1 గంటకి, దాన్ని ఇంకా పెంచండి 1 గంటకి, ఎంత బాగుంటుందండి. అసలు ప్రతి క్రైస్తవుడు రోజుకి 3 సార్లు 3 గంటలు దేవునితో ప్రార్థనలో వాక్యంలో గడిపితే అదేనండి ఆశీర్వాదం. కుటుంబంలో దైవికమైన ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళు ఎలాంటి తుఫాన్లు వచ్చినా సరే వాళ్ళ విశ్వాస జీవితంలో వాళ్ళు పడరండి. అంత మాత్రమే కాదు, మీరు మీ పిల్లలు బ్లెస్ అవుతారండి ఖచ్చితంగా. మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి ఖచ్చితంగా చెప్తున్నా. ఎలాంటి తుఫానైనా మనల్ని కదిలించలేదు. కనుక మన కుటుంబాలకు దైవికమైన ఆశీర్వాదం కావాలండి. మన కుటుంబాల్లో దేవుని కార్యాలు జరుగుతూ ఉండాలంటే, అపవాది కార్యాలు దూరంగా, మన ఇంటికి దూరంగా అపవాది కార్యాలు ఉండాలంటే మన ఇంటిలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఇంటిలో ఎంతమంది అయితే దేవుని నమ్ముకున్నారు అందరూ ప్రార్థన చేసేవారిగా ఉంటే ఆ ఇంట్లోనే పరలోకం ఉందండి. పరలోకం ఎక్కడో లేదు, ఆ ఇంట్లోనే ఉంది పరలోకం. కనుక ప్రియ దైవ జనాంగమా, ప్రార్థించే
వచ్చే కుటుంబాలుగా ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరి కుటుంబాలు ఉండాల్సిందిగా ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నానండి. అందరూ ప్రార్థన చేయండి. ఎవరో ఒక్కరు ప్రార్థన చేస్తే ఇంటిల్ల పాదికి అదే సరిపోద్ది అనుకోవద్దు. ప్రార్థన చేసే కుటుంబాల్లో అందరూ ప్రార్థన చేయాలి. ఎవరు మట్టుకు వారు ఈ బాధ్యత తీసుకోండి. పేతురు పడిపోవడానికి కారణం ఏంటి వ్యక్తిలో అంటే మొదటి కారణం తనలో నేను అనే అతిశయం తనలో ఉంది. అందుకే పడిపోయాడు మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ప్రార్థనలేమి యేసయ్య మాటి మాటికి టచ్ చేస్తూ నువ్వు ప్రార్థన చేయ పేతురు. మిగతా వాళ్ళందరికీ చెప్పలేదు కానీ పేతురుకి యోహానికి యాకోబు వీళ్ళ ముగ్గురికే చెప్పాడు ఆయన. కానీ వీళ్ళ ముగ్గురు కూడా మాటి మాటికి వీళ్ళు ప్రార్థన చేయమంటే అప్పుడు లేచి ఏదో ఊగుతున్నారు కానీ ఆ తర్వాత ప్రార్థన చేయలే. అదే శరీరం పనిచేయటానికి కారణం. ఈరోజు మీ శరీర ఉద్రేకాలు మీ మీద పనిచేయటానికి మీరెంతో ప్రార్థన చేస్తున్నారు కానీ ఉద్రేకపడుతున్నారు. కారణం ప్రార్థన ఇదివరకు చేసేవాళ్ళు ఇప్పుడు ప్రార్థన తగ్గిపోయింది. ప్రార్థన చేసే ఎవరైనా సరే శరీరాన్ని జయిస్తారండి. శరీర ఉద్రేకాలు జయిస్తారు. శరీరంలో నుండి వచ్చే కోరికలను జయిస్తారు. అలా మనం జయం పొందాలంటే అపవాది పైన జయం పొందాలంటే మనకు ప్రార్థన అవసరం. ఇదిగో ఆయన ప్రార్థనలో పడిపోయాడు. అందుకే పడిపోయాడు అక్కడ. మీకు మూడో కారణం అండి ఆయన ఎందుకు పడిపోయాడు. ఇదే మత్తయి సువార్త మళ్ళీ చూద్దాం 26వ అధ్యాయం. నేను నాలుగు సంగతులు దీనిలో నుండే చూపిస్తానన్నాగా. మొదటి సంగతి మీకు చెప్పాను ఆయనలో నేను అనేది ఉందని. రెండో సంగతి మీకు చెప్పాను ఆయనలో ప్రార్థన లేమి ఉందని. ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నుండి మూడో సంగతి చెప్తున్నాను చూడండి. 58వ వచనం 58వ వచనం పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి. ఎక్కడి నుండి వెంబడిస్తున్నాడండి పేతురు? ఎక్కడి నుండి వెంబడిస్తున్నాడు? దూరము నుండి వెంబడిస్తున్నాడు. అసలు అది ఒరిజినల్ స్టైల్ అదే నాయింది. అందరికంటే దగ్గర నుండి వెంబడించేది ఎవరు అంటే పేతురే. ఎవడి యేసు నన్ను వెంబడించండి అని మత్తయి సువార్త ఎన్నిసార్లు అన్నాడు చెప్పన? 24 సార్లు నన్ను వెంబడించండి అన్నాడు. మార్కు సువార్తలో 14 సార్లు నన్ను వెంబడించండి అన్నాడు. ఇప్పుడు శిష్యులతో ఆయన వెంబడించారు. వీళ్ళ నిజంగానే అలా దగ్గరగా 3.5 సంవత్సరాలు యేసయ్యకి ఎంతో దగ్గరగా యేసయ్యను వెంబడించిన ఆ శిష్యుడు ఆ రాత్రి ఏమైందండి అసలుకి? అసలు ఏమైంది ఆ రాత్రి అతనికి? ఎలా వెంబడిస్తున్నాడు చెప్పన? వెంబడిస్తున్నాడు కానీ మిగతా వాళ్ళంతా జంప్ అయిపోయారు. వాళ్ళ సంగతి తీసేయండి. ఈరోజు మనం పేతురు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పేతురు గురించే తెలుసుకుందాం. మిగతా వాళ్ళు ఎలాగో జంప్ అయిపోయారు కానీ పేతురు మాత్రం వెంబడిస్తున్నాడు. వెంబడిస్తున్నాడు కానీ ఎలా వెంబడిస్తున్నాడు? దూరము నుండి వెంబడిస్తున్నాడు. దూరము నుండి ఏమంటే చాలామంది మన సంఘాల్లో కూడా టచ్ మీ నాట్ అన్నట్టు అలా వస్తారు. ఎప్పుడో వచ్చి అలా కూర్చొని అలా వెళ్ళిపోతూ ఉంటారు. కనీసం ఒక మళ్ళీ మళ్ళీ ఏమో అయిపోద్దో అంటుకుంటే మళ్ళీ వెళ్ళి పట్టుకుంటే మళ్ళీ ఏమైద్దో అని భయం ఏంటో అర్థం కాదు. టచ్ మీ నాట్ ఏదో వచ్చి అలా మొహం చూపించి వచ్చి బాస్ గారు ఓకే ఓకే వెళ్ళిపోతారు అంటే. అంటే ఒకసారి ఆలోచిస్తే దూరం నుండి వెంబడించడం, నాకు దూరంగా ఉన్నా పర్లేదు కానీ మీరు ఏసైకి దూరం అవ్వకుండా చూసుకోండి. ఏసైకి దూరం నుండి వెంబడిస్తే అది మీకే ప్రమాదం. చూడండి, దూరం నుండి వెంబడించడం వల్లే ఈయన ఎంత దిగజారిపోయాడు. ఒక్క నైట్ ఏసైకి దూరం అవటం వల్ల ఎంత ప్రమాదం జరిగిందో చూడండి. ప్రాణంగా ప్రేమించేవాడు ఏసైని, కానీ ఆ ఏసైని ఏమంటే ఆ మనుషుడు ఎవరో నాకు తెలియదు. ఏసయ్య, ఏసై పేరేంటి అసలు? ఆ పేరు కూడా నేను ఎప్పుడేం లేదు. అసలు ఆయనకి నాకు సంబంధం ఏంటి? మీకు పిచ్చాయర్రా, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. చెప్పించుకున్నాను నా ఇక తను తాను ఎలా చెప్పించేసుకున్నాను? నేను అలా నాశనం అయిపోతాను, ఇలా నాశనం అయిపోతాను, అలా అయిపోతా. ఆయనకి నాకు సంబంధం లేదండి. ఏంటంటే అంటే ఒక్కసారి తను తాను చెప్పించేసుకుంటూ ఒట్టు పెట్టేసుకుంటూ ఆయన అలా చేయటానికి కారణం ఏంటంటే ఏసైకు దూరం నుండి వెంబడిస్తున్నాడు. దూరం నుండి ఏమంటే ఆయనకి ఎప్పుడు మనం ఎంత దగ్గరగా ఉంటే అంత మనం ఆశీర్వదించబడుతూ ఉంటాం. ఏసైకి ఎంత సమీపంగా ఉంటే అంత ఎక్కువ దీవెన పొందుతూ ఉంటామండి. ఏమండి, ఏసయ్యది ఆయన దీవెనలకు ప్రధాత. ఆయన దగ్గర ఆరోగ్య ప్రదాత. అన్నిటినీ ఆయన దగ్గరే మనం పొందుకోవచ్చు. ఆయన దగ్గరకు వచ్చే వరకు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన కుడి చేతులు ఉన్న నిత్య సుఖములు ఇస్తాడండి. ఆయన దగ్గర సంపూర్ణ సంతోషం ఉంది. అసలు ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ ఇస్తాడు. ఇప్పుడు దూరంగా ఉంటే అన్ని దూరం అవుతాయి. అంటే ఏసైకి దగ్గరగా ఉన్నప్పుడు అన్ని దగ్గర అవుతాయి, ఏసైకి దూరం అయితే అన్ని దూరం అవుతూ ఉంటాయి. ఆలోచించండి, ఈరోజు మనకు సంతోషం దూరం అయిపోద్ది, మనం ఆర్థికంగా దూరం అయిపోతాం, మనం ఆరోగ్యపరంగా దూరం అయిపోతాం, అన్ని విషయాల్లో దూరం అయిపోతాం. ఒకసారి గ్రహించండి, ఏసైకి మనం దగ్గర ఉన్నప్పుడు అన్ని మన దగ్గర ఉంటాయి, ఏసైకి మనం దూరం అయితే అన్ని మనకు దూరం అవుతూ ఉంటాయి. ఆలోచించండి, ఏమని దీన్ని ఇలా జరగటానికి కారణం మనం ఏసైకి దూరం అవటమే కదా. ఈరోజు పేతురు దూరమై అన్నిటినీ దూరం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు క్రైస్తవ బిడలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్తున్నాను, మీరు ప్రార్థనలో దూరం అయ్యారా లాక్డౌన్ టైంలో?
ప్రార్థనలో కాస్త తగ్గారు, యేసయ్యకు కాస్త దూరం అయ్యారు. ఎలాగో మందిరాలు తీర్లేదు, ఎలాగో మనం గుడికి వెళ్ళటం లేదు. గుడికి వెళ్ళటం లేదు కాబట్టి కనీసం మొన్న ఇవాళ చూసారా, మీరు సర్వీస్ చూసారా అన్నాను మనోళ్ళు ఒకళ్ళని. ఒకవేళ ఇప్పుడు లైవ్లో చూస్తూ ఉంటే క్షమించండి దయచేసి, ఎలా పేరు చెప్పట్లేదుగా ఏం ఫీలో బాకండి. లైవ్ చూసారా ఇవాళ అన్నాను నేను. ఇవాళ ఏ రోజు పాస్టర్ గారు అన్నాను. ఇవాళ ఏ రోజా? ఇవాళ ఆదివారం కదమ్మా. ఓ ఇవాళ సండేనా? ఓహో, అంటే నేను తెలుగులో చెప్పాను, మీరు ఇంగ్లీష్లో చెప్పారు. ఒకసారి ఆలోచిస్తే ఇవాళ సండేనా అన్నది కూడా మర్చిపోయారు, ఇవాళ ఆదివారం అన్న సంగతి కూడా మర్చిపోయారు. అయ్యో పాస్టర్ గారు అండి, ఈ లాక్డౌన్ టైంలో ఆదివారం అనేది కూడా మేము మర్చిపోయాం పాస్టర్ గారు. అండ్ ఒకసారి ఆలోచించండి, వీళ్ళు ఆదివారం అనేది మర్చిపోయారు, ప్రార్థన అనేది మర్చిపోయారు, కొన్నాళ్ళకి ఏసే అనేది కూడా మర్చిపోతారేమో ఈ లాక్డౌన్ ఇంకా కొన్నాళ్ళు ఉంటే. ప్రతి దేవుని పెట్టారా, ఒక్కసారి మనం పరిశీలిస్తే ఏసైకి మాత్రం దూరంగా ఉండొద్దండి, దూరంగా ప్రార్థనకు దూరంగా, బైబుల్ రీడింగ్కి మీరు దూరంగా ఉంటూ, వాక్యం చదవటం చాలా రోజులైందేమో మీరు వాక్యం చదివి, ఏమండి ప్రార్థన కూడా మనస్ఫూర్తిగా మోకరించి ఒక గంట సేపు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి చాలా రోజులైందేమో. ఇది వరకు దేవుని సన్నిధిలో 2.5 గంటలు 3 గంటలు అలా కనీసం దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లోనే కదా మీరు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ కూర్చొని ఆ మాటలు వింటూ, కొన్ని మాటలు వింటున్నారు, కొన్ని మాటలు ఎగ్గొట్టడు దిగ్గొట్టడు. ఎవరు అటు వెళ్తూ ఇటు వెళ్తూ సెల్ ఫోన్ అక్కడే పెట్టారు. కొంతమంది అయితే మనలో లైవ్ చూసేవి, కొంతమంది అలా ఆ సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఇకేంటంటే బుద్ధిమంతులుగా కూర్చొని ఇక ఏ పని ఇక గుర్తురాదు. ఇక అలా సెల్ ఫోన్లో ఆ వాక్యం అంతా అయిపోయి, ఇక ప్రార్థన ఆశీర్వాదం అంతా అయిపోయి, ఇక సెలవు తీసుకుందాం అన్న వరకు ఇక సెల్ ఫోన్ ముందు నుండి కదలరు. వాళ్ళు ఏదో గుళ్ళో కూర్చున్నట్టే ఫీల్ అవుతారు. మరి కొంతమంది ఏమో సెల్ ఫోన్ పెట్టేసి వంటలు చేసుకుంటూ, సెల్ ఫోన్ పెట్టేసి ఇక వాళ్ళు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ, వందనాలమ్మా వందనాలు వందనాలు వందనాలు. అయితే జాగ్రత్త, దేవుని మందిరంలో ఉంటున్నామని ఫీల్ అవ్వండి, మందిరంలో ఉంటున్నామని ఫీల్ అవ్వండి, అది మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిజం చెప్తున్నాను, కూర్చున్నాడు, మీరు కూర్చొని ప్రశాంతంగా కూర్చోండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవునికి దూరం అవ్వద్దని నేను చెప్తున్నాను. మీరు నిజంగా మనవాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే, ఎంత ధన్యులు మన సంఘ విశ్వాసులు అందరూ అంటే, నేనేం చెప్తున్నాను చెప్పనా, ఈ విధంగా దేవుని వాక్యం ప్రతిరోజు ప్రతిరోజు దేవుని వాక్యం ఇళ్లలో వినబడుతుంది. ప్రతిరోజు ఈ దేవుని వాక్యం ద్వారా మీ ఇంట్లో మనవాళ్ళు చాలామంది ఏమంటున్నారంటే, పాస్టర్ గారు అండి మా ఇంట్లో ప్రతిరోజు మీటింగ్ జరుగుతుందండి, ఇదివరకు అసలు మీరు ఎప్పుడు మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు మీటింగ్ ప్రతిరోజు మా ఇంట్లో మీటింగ్ పెడుతున్నారండి. నిక్ బాబుని పంపిస్తా, మీరు కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా మా ఇంట్లో మీటింగ్కి మీరు రాలేదు, కానీ ఇప్పుడు ప్రతిరోజు ఈ లాక్డౌన్ పుణ్యమా అంట నాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్తుంటే నేను నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాని పరిస్థితి. ఏమంటే ప్రతిరోజు వాళ్ళ ఇంట్లోకి నేను వాళ్ళ ఇంట్లోకి వచ్చి నేను వాక్యం చెప్తున్నాను. నిజమే కదా, ప్రతిరోజు మీ ఇంట్లోకి వచ్చి వాక్యం చెప్తున్నాను. నిజంగా ఇది నిజంగా మన సంఘాలకి గొప్ప అదృష్టం. నేను చెప్తున్నాను, దేవునికి దగ్గర అవ్వండి, మీరు దగ్గరగా ఉండండి, ప్రార్థనలో మరి ఎక్కువ సమయం గడపండి, వాక్యం చదవటంలో దేవుని సన్నిధిలో ఎక్కువ గడపండి, ఎక్కువగా దేవుని స్తుతిస్తూ దేవునికి దగ్గరగా ఉండండి. దేవునికి దగ్గరగా ఉంటే రోగాలు మనకు దూరంగా ఉంటాయి, దేవునికి దగ్గరగా ఉంటే సమస్యలు మనకు దూరంగా ఉంటాయి, దేవునికి దగ్గరగా ఉంటే చీకటి మనకు దూరంగా ఉంటుంది, దేవునికి దగ్గరగా ఉంటే మనకు దేవుని సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మన ఇళ్లలో ఉంటుందండి. దేవునికి దూరం అయ్యామో ఎవరి దగ్గరికి వస్తారు? దేవునికి మనం దూరం అయ్యామో, ఎప్పుడు మనం దేవునికి దూరం అవుతామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మనం అలా దూరం అవటం, ఈడు వెంటనే ఎంటర్ అయిపోతాడు, ఎంటర్ ది డ్రాగన్ అన్నమాట. వాడు ఎంటర్ అయిపోయాడో ఇక సర్వనాశనం. ఆయనేమో సృష్టికర్త, ఈడేమో నాశనకర్త. ఉన్నదాన్ని నాశనం చేసే పని వీడిది, లేని దాన్ని సృష్టించి పుట్టించి ఆశీర్వదించే పని దేవునిది. యేసయ్య ఉండాలా మీ ఇంట్లో? అపవాది మీ ఇంట్లో ఉండాలా? ఒక్కింత ఆలోచించండి, యేసయ్య మీ ఇంటి దగ్గర ఉంటే, ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళ ఇంట్లో యేసయ్య ఉంటారు, ఎవరింట్లో యేసయ్య ఉంటారో వారింట్లో ఎంతో దీవెన. నేను జరిగిన ఒక వాస్తవాన్ని మీ ముందు నేను ఉంచుతానండి. నాకు తెలిసిన ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు, ఇది ఒక నాకు పరిచయం కానీ మన సంఘాలు కాదు, ఏం కంగారు పడద్దు, మన సంఘాలు కాదు. అయితే నాకు తెలిసిన వేరే ఊర్లో, మరి ఆ పాస్టర్ గారు కూడా వేరే పాస్టర్ గారు. అయితే జరిగింది ఏంటంటే, సండే స్కూల్లో మంచి స్టూడెంట్, ఆయన సండే స్కూల్లో మంచి స్టూడెంట్, బాగా చక్కగా వాక్యాలు చెప్పేవాడు, బాగా బట్టి పట్టి వాక్యాలు బాగా చెప్పేవాడు. ఆ సండే స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా ఈ పిల్లోడు మాత్రం ఫస్ట్ ఉండేవాడు. కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే, ఆ సండే స్కూల్ ఏజ్ దాటి యవనస్తుల ఏజ్లోకి వచ్చాడండి, కొంచెం యూత్లోకి వచ్చాడు, యూత్ మీటింగు. మరి ఆ మీటింగ్స్లో ఈయన మంచి యాక్టివ్ పార్ట్ తీసుకొని ఆ యూత్ మీటింగ్లో కూడా మంచి యాక్టివ్గా ఉంటూ ఉండేవాడు.
పాస్టర్ గారు ఇతను చూచి ఇతను సండే స్కూల్ ఏజ్ నుండి వచ్చినోడు సండే స్కూల్లో బాగా ఎదిగినోడు కాబట్టి ఇతని చేతికి సండే స్కూల్ని అప్పగిస్తే బాగా సండే స్కూల్ని డెవలప్ చేస్తాడని సండే స్కూల్ బాధ్యతను ఇతనికి అప్పగించారండి ఎప్పుడైతే సండే స్కూల్ అప్పగించాడో ఈ సండే స్కూల్ని ఆయనే ఒక టీచర్ గుండి సండే స్కూల్ పిల్లలందరిని భలే యాక్టివ్ రోల్ పోషిస్తున్నాడు సండే స్కూల్ అంతా ఆయనే నడిపిస్తున్నాడు యవనస్తుల మీటింగ్లో మాత్రం సభ్యునిగా ఉంటూ చక్కగా యవనస్తుల మీటింగ్లో పాల్గొన్నాడు మంచి పేరు ఆయనకి సంఘంలో ఇప్పుడు యవనస్తుల ఆ పరిస్థితి కూడా దాటాడు ఆయనకి పెళ్ళైంది పెళ్ళైంది పిల్లలు పుట్టారు ఇక యవనస్తుల మీటింగ్కి ఏం చేశారంటే యవనస్తుల మీటింగ్కి ఆయన ఒక లీడర్గా పెట్టారు ఎందుకంటే యవనస్తులలో ఈయన పెద్దోడు అయ్యాడు కదా ఈయనకి పెళ్ళైంది పిల్లలు పుట్టారు కాబట్టి యవనస్తులపైన ఒక లీడర్గా చేశారు ఎప్పుడైతే లీడర్ అయ్యాడో ఇప్పుడు సండే స్కూల్కి వేరే వాళ్ళని అసైన్ చేశారు ఇప్పుడు సండే స్కూల్ వేరే వాళ్ళు చూసుకున్నారు ఆ బాధ్యత యవనస్తుల మీటింగ్ ఆయన రన్ చేస్తున్నాడు లీడర్ అయ్యాడు ఆయన ఆయన రన్ చేస్తున్నాడు చర్చిలో యాక్టివ్ పార్ట్ పాస్టర్ గారికి కుడుభుజంగా ఉంటూ పాస్టర్ గారికి ఎంతో క్లోజ్గా ఉంటూ ఎక్కడ మీటింగ్ అవసరమైతే మీటింగ్ ఫస్ట్ ఆయన వెళ్ళిపోయి ఆయన పాటలు పాడి పాస్టర్ గారు వచ్చే లోపు ఆయన పాటలు పాడి కార్యక్రమాలు రన్ చేస్తే పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తూ ఉండేవాడు అంత యాక్టివ్ పార్ట్ పోషిస్తూ ఉండేవాడు అయితే ఆయన ఒక చిన్న జాబ్ చేసుకుంటూ చక్కగా ఆయన అలా రన్ చేస్తూ ఉన్నాడు ఒకరోజున ఏం జరిగిందంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారండి నేను బ్యాంక్ లోన్ ఒకటి అప్లై చేస్తున్నాను నా కోసం ప్రార్థన చేయండి ఎందుకు బాబు బ్యాంక్ లోను నేను ఒక ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఒకటి ప్రారంభిస్తున్నానండి అదిగిని నాకు లోన్ వస్తే ఖచ్చితంగా నేను ఇంకా ఎక్కువగా దేవుణ్ణి నేను ఆనందించగలుగుతాను నా కోసం ప్రార్థన చేయండి అని పాస్టర్ గారు చిన్ననాటి నుండి సండే స్కూల్ ఏజ్ నుండి ఇప్పటి వరకు ఎంత బాగా చక్కగా ఆధ్యాత్మికంగా పెరిగాడు నాకు ఇంత కుడిభుజంగా ఉంటున్నాడు సేవలో ప్రభువా ఈ బిడ్డను దీవించండి అయ్యా ఆ బ్యాంకు లోన్ అయ్యేటట్టు చేయండి అయ్యా ఆయన ఇండస్ట్రీ పెట్టేటట్టు చేయండి ప్రభువా అని ప్రార్థన చేశారు పాస్టర్ గారు నిజంగా ప్రార్థన ఫలించింది నిజంగానే బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది నిజంగానే అతను ఇండస్ట్రీ పెట్టాడండి ఆ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది మంచిగా పేరు వచ్చింది ఆ ఇండస్ట్రీ 3 సంవత్సరాలు చక్కగా రన్ చేశాడు 3 సంవత్సరాలు రన్ చేసేటప్పటికి బాగా లాభాలు వచ్చినాయి ఈ లాభాలతో ఇంకొక ఇండస్ట్రీ పెట్టాడండి 2వ ఇండస్ట్రీ ఇప్పుడు ఈ రెండింటిని బాగా రన్ చేస్తున్నాడు ఈ లాభాలతో ఏం జరుగుతుందంటే ఇండస్ట్రీ రన్ చేస్తూ ఇదివరకు యవనస్తుల మీటింగ్ వచ్చేవాడు కొంచెం యవనస్తుల మీటింగ్ ఎవరికైనా అప్పగించను పాస్టర్ గారు నేను ఆరాధనకు వస్తూ ఉంటాను ఇదిగో మీకు కూడా నేను కొంచెం కుడిపుజంగా ఉంటాను కానీ యవనస్తుల మీటింగ్ నేను రాలేకపోతున్నాను దయచేసి ఏమనుకోద్దని యవనస్తుల మీటింగ్ స్కిప్ చేశాడు 2 ఇండస్ట్రీలు ఈయన రన్ చేస్తున్నాడు మళ్ళీ సంవత్సరానికి 3వ ఇండస్ట్రీ పెట్టాడు మళ్ళీ సంవత్సరం తెరకముందే 4వ ఇండస్ట్రీ పెట్టాడు మళ్ళీ సంవత్సరం తెరకముందే 5వది పెట్టాడు 6వది పెట్టాడు 7 పెట్టాడండి ఆ ఏరియా అంతా భలే కుబేరుడు అయిపోయాడు ఈయన 7 ఇండస్ట్రీలు మెయింటైన్ చేస్తున్నాడు ఇప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీ పెరిగేటప్పటికీ ఈయన ప్రార్థన కొంచెం తగ్గుతుంది ఈయన కొంచెం భక్తి తగ్గుతుంది జరిగే జాగ్రత్త గమనించండి ఈయన భక్తి కొంచెం తగ్గుతుంది ఆ ఆరాధనకి కూడా అప్పుడప్పుడు ఆరాధనకి కూడా ఒక వారం వస్తే ఒక వారం ఎగ్గొడుతున్నాడు అయితే 7వ ఇండస్ట్రీ పెట్టేటప్పటికి ఆరాధనకు రావడం కూడా మానేశాడు అరే ఒక వారం రాలా 2వ వారం రాలా 3వ ప్రతి ఇండస్ట్రీని మళ్ళీ రిబ్బన్ కటింగ్ ఈయనే అయితే పాస్టర్ గారే రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు కానీ 7వ ఇండస్ట్రీకి కూడా పాస్టర్ గారే రిబ్బన్ కటింగ్ చేశారు 7వ రిబ్బన్ కట్ చేసిన తర్వాత ఆదివారం గుళ్ళో కనపడలేదు ఆయన ఒక రోజున ఇంటికి బయలుదేరి ఒక 4 రోజులు కనపడలేదు ఏంటా 4 రోజులు రాలేదు ఏంటని ఆ పాస్టర్ గారు ఎప్పుడు సండే స్కూల్లో ఉండేవాడు యూత్ మీటింగ్లో ఉండేవాడు అన్నీ నా కుడిభుజంగా ఉండి ప్రతి చిన్నది పెద్దది ఆయనే చూసుకునేవాడు ఇప్పుడు ఆరాధనే మానేశాడు ఈయన ఏంటి పాపం అసలు ఏంటి లెగట్లేదా ఏంటి పని అని ఇంటికి వెళ్ళారండి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ భార్య అందరూ ఏం చేస్తారండి ఇప్పుడు 7 ఉన్నాయి కదా ఇండస్ట్రీలు 7 ఇండస్ట్రీలు మెయింటైన్ చేయడానికి ఇదిగో సోమవారం ఏమో పలానా మంగళవారం పలానా బుధవారం పలానా గురువారం పలానా 7 రోజులు 7 ఇండస్ట్రీలు సరిపోతానండి ఆయనకి ఇక ఆయన గుడికి రావడానికి కూడా టైం లేదండి ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి కూడా టైం లేదండి ఆయనకి అని చెప్పింది భార్య సరే అమ్మా నేను వచ్చానని చెప్పమ్మా ఒక్కసారి నాకు కలవమని చెప్పమ్మా అని చెప్పి చాలా బాధపడుతూ అక్కడ నుండి ఆయన బయలుదేరి వచ్చేస్తున్నాడు ఆయన వచ్చేస్తుంటే దారిలో కలిశాడు ఈయన దారిలో కలిస్తే పాస్టర్ గారు వెంటనే ఆయన చూసి తన బైక్ ఆఫ్ చేశారండి కారులో వెళ్ళిపోతే పాస్టర్ గారు అక్కడిని వస్తున్నానని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళాడండి వెళ్ళి ఒక పర్సులో తన ఒక కవర్లో తన దశంభాగాన్ని తీసి ఆ దశంభాగాన్ని చక్కగా ఎందుకంటే ఈ విషయంలో బాగానే ఉన్నాడు ఆ దశంభాగాన్ని తీసి పాస్టర్ గారి చేతిలో పెట్టి పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి నేను గుడికి వచ్చి ఇవ్వాలి కానీ ఈ నెల నేను రాలేకపోయాను కారణం ఇండస్ట్రీ ఈ నెలే కదా స్టార్ట్ చేశాను నా కోసం ప్రార్థన చేయండి నేను రాలేకపోతున్నాను ఇదిగో 7 రోజులు 7 ఇండస్ట్రీలు సరిపోతున్నాయి ఇక టైం లేదు నాకు అందుకే రాలేకపోతున్నాను సారీ అండి నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు ఆ కానుక దశంభాగం చేతితో పట్టుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఒకటే అన్నారు ప్రభువా సండే స్కూల్ ఏజ్ నుండి
సండే స్కూల్లో ఒక్క రోజు కూడా ఆయన మిస్ అవ్వలేదు. యూత్ మీటింగ్లో ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు. ఆరాధనలో గృహ కోటాల్లో ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు. ప్రభువా ఇండస్ట్రీలు డెవలప్ అయ్యే కొద్దీ ప్రభువా సండే స్కూల్ దూరం అయ్యింది, ప్రార్థన యూత్ మీటింగ్ దూరం అయింది, తర్వాత ఇప్పుడు ఆరాధన కూడా దూరమైంది. ప్రభువా నేను మీ పాదాలు పట్టి బ్రతిమాలుకుంటున్నాను. దయచేసి ప్రభువా, ఆ దైవజన చేసిన ప్రార్థన ఇది ఒకటే, దయచేసి ప్రభువా నీ పాదాలు పట్టి బ్రతిమాడుకుంటున్నాను. ఇదివరకు ఎలాగైతే శ్రద్ధతో ఆశక్తితో నిన్ను ఆరాధనలో అందరికంటే ముందొచ్చి మోకరించి ఆరాధించేవాడో అలా నిన్ను ఆరాధించగలుగునట్లుగా దయచేసి ద్వారాలు తెరవండి అయ్యా. ఈ బిడ్డకు పక్షాన అలాంటి మంచి కార్యం జరిగించండి అయ్యా అని దైవజనుడు ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అయ్యా ఇల్లొస్తానయ్యా, ఆరాధన ఆరాధన శ్రద్ధ చేయొద్దయ్యా. పాస్టర్ గారు అండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, నా పరిస్థితి అర్థం చేసుకోండి. 7 ఇండస్ట్రీలు 7 రోజులు సరిపోతుంది, అవకాశం ఉండలే. వస్తానులేండి, నేను దేవుణ్ణి మిమ్మల్ని మర్చిపోను, నేను వస్తానులేండి అనుకుంటూ టాటా చెప్పుకుంటూ కారులో వెళ్ళిపోయాడు. ఈయన కూడా బాధపడుతూ దైవజనుడు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రోజు దైవజనుడు వెతుక్కుంటూ వచ్చాడండి. ఆ వ్యక్తి ఏడ్చుకుంటూ వచ్చి మొకాళ్ళు వేశాడు. ఏమైందయ్యా? పాస్టర్ గారండి నేను రాత్రి నేను పండుకుని నిద్రపోతున్నాను, జరిగింది ఏంటంటే ఎవడు పెట్టాడో ఫైర్ తెలీదు, ఒక ఇండస్ట్రీని ఫైర్ పెట్టారు. అది తగలపడిపోవడం కాకుండా అన్ని పక్క పక్కనే కట్టాను కాబట్టి ఆ ఫైర్ అలా 7 ఇండస్ట్రీలకి అంటుకుంది. 7 ఇండస్ట్రీలు మొత్తం ఆ కంపెనీలు అన్ని తగలబడిపోయినాయండి, ఒక్కటి కూడా లేకుండా మొత్తం తగలబడిపోయినాయండి. నేను ఇదివరకు ఏమీ లేనప్పుడు ఎలా జీరోగా ఉన్నానో అలాంటి జీరో పరిస్థితికి వచ్చాను. ఏమీ లేని పరిస్థితి అండి. వాటికి నేను ఇన్సూరెన్స్ కూడా పెట్టలేదు పాస్టర్ గారు. అయ్యో ఏం చేయాలో అర్థం కావడలేదు, నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఏ విధంగా నేను బ్రతకాలి అర్థం కావడలేదు అని మోకాళ్ళని ఏడుస్తుంటే ఇప్పుడు దైవజనుడు కూడా ఏడ్చాడండి. అయ్యో ప్రభువా ఇలా జరిగిద్దని నేను అనుకోలేదు. ఇప్పుడు మరలా దేవుని ఆరాధించడం, మరలా మోకాళ్ళోని దేవుని స్తుతించడం ప్రారంభించాడు. నేను అంటాను అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే, అన్ని సమృద్ధిలో ఉన్నప్పుడే, అన్ని ఆశీర్వాదాలు మీకు దగ్గరగా ఉన్నప్పుడే మీరు మోకాళ్ళు వేస్తే అవి మీకు దూరం అవ్వు కదా. ఇప్పుడు చూడండి దేవునికి ఎప్పుడైతే ఈయన దూరం అయ్యాడో తన ఇండస్ట్రీస్ అన్నీ తనకు దూరం అయిపోయినాయి. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక్కొక్క ఇండస్ట్రీ అలా 1, 2, 3, 4, 7 ఇండస్ట్రీలు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు అతనికి వచ్చినాయి. ఇప్పుడు దేవునికి దూరం అయ్యాడు, ఒక్క దెబ్బలో 7 పోయినాయి. ఒక్కింత ఆలోచించండి ప్రియ దైవ జనాంగమా, మనం దేవునికి దగ్గరున్నప్పుడు మనకి బిజీ 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 అని చెప్పి లేకపోతే ఇంకా దేవుడిచ్చిన ఆశీర్వాదం. కొంతమంది ఏమంటారంటే ఏంటమ్మా మీరు సన్నిధికి రాలేకపోతున్నారంటే వాళ్ళనే మాట ఏంటో చెప్పనా. ఫస్ట్ గారండి ఇదివరకు మాకు సంతానం లేరు కదండి, ఇప్పుడు సంతానం పుట్టిన తర్వాత టైం ఉండలేదండి గుడికి రావటానికి. ఏంటంటే పిల్లలండి టైం ఉండటం లేదండి. అంటే పిల్లల్ని ఇవ్వటం, దేవుడు పిల్లల్ని ఇవ్వటం కూడా పాపమైందా? ఆలోచించండి, దేవుడు ఆశీర్వదించడం అది తప్పైందా? ఈరోజు నేను ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. దేవుడిచ్చిన ఆశీర్వాదంలో మీరు దేవునికి దూరం అవ్వద్దు. అది దేవుడిచ్చాడు, దేవుడికంటే ఎక్కువ కాదు. ఆ పిల్లలు దేవుడిచ్చాడు, పిల్లలు దేవుడికన్నా ఎక్కువ కాదు. దేవుడికన్నా ఎక్కువగా మీరు దేన్ని ఏ స్థానాన్ని మీరు ఎక్కువ పెడతారో అది మీకు దూరం అయింది. కనుక దేవుడిచ్చిన ఆశీర్వాదం మీకు ఎప్పుడు దూరం అవ్వకూడదంటే మీరు దేవునికి దూరం అవ్వద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నానండి. నా సబ్జెక్టులో ఇంకా నేను చెప్పాల్సింది చాలా ఉంది, అయితే మన సమయం అయిపోతుంది. త్వర త్వరగా నేను ఇంకా కొద్ది నిమిషాల్లో ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను టైం తీసుకోబోతున్నాను. ఈ 5-10 నిమిషాలు దయచేసి నాతో మీరు ట్యూన్ చేసి ఉంచండి. నేను 5-10 నిమిషాల్లో మిగిలిన ఆ సంగతి కూడా నేను చెప్పి నేను కంక్లూడ్ చేయాలని ఆశపడుతున్నాను. నాలుగో సంగతి ఇప్పుడు ఈయన భక్తిలో పడిపోవడానికి మొదటి కారణం ఈయనలో నేను అనేది ప్రవేశించింది, అది పడిపోవడానికి మొదటి కారణమైంది. రెండవ కారణం ఆయన ప్రార్థనలో తగ్గిపోయాడు. ప్రార్థన లేదు ఆయనకి, అందుకే పడిపోయాడు, విశ్వాసంలో పడిపోయాడు భక్తిలో. మూడవ కారణం దేవునికి దూరం అయ్యాడు, భక్తిలో దేవునికి దూరం అయ్యాడు, అదే అతడు పడిపోవడానికి కారణమైంది. నాలుగో కారణం ఏంటో చూద్దాం చూడండి. ఇదే 26వ అధ్యాయము మత్తయి శుభవార్త 69వ వచనం నుండి 75వ వచనం వరకు మనం పరిశీలిస్తే ఈ ఫ్రేజ్లో 3 సార్లు అబద్ధం ఆడాడు ఆయన. నేను ఇందాక స్టార్టింగ్ నేను చదివాను కదా, మళ్ళీ అదంతా నేను చదవాల్సింటే చాలా టైం పట్టిద్ది, అందుకే నేను కంక్లూజన్లో చెప్తున్నాను. 3 సార్లు అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడొచ్చా మనం? అబద్ధం అనేది ఎవరిదో చెప్పనా, అపవాదిది. యోహాన్ శుభవార్త 8వ అధ్యాయంలో 44వ వచనంలో చూస్తే అపవాది దానికి జనకుడు. అసలు అపవాది దగ్గర నుండి వచ్చింది అబద్ధం అనేది. ఏదేని వనంలో స్టార్ట్ అయిందండి అబద్ధం? ఏదేని వనంలో అవ్వమతో మొట్టమొదట, ఈ సృష్టిలో మొట్టమొదట అబద్ధం అదే. ఏంటి అబద్ధం? ఇది నిజమా? ఆ పండు తింటే మీరు చచ్చిపోతారనేది నిజమా? అది అంత ఉత్తమాటలో మీరు చావనే చావరు,
మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలే అయిపోతారు. చావలేదా వాళ్ళు? అంటే ఆఫ్ కోర్స్ దేవునికి ఒక్క రోజు అంటే 1000 సంవత్సరాలు కదా, 1000 సంవత్సరాలు ఉన్నారా? ఆదాము ఎన్నాళ్ళు బ్రతికాడు చెప్పనా? 930 సంవత్సరాలే బ్రతికి చచ్చిపోయాడు. అంటే దేవుని దృష్టిలో ఒక్కరోజు కూడా బతకలే ఆదాము. ఏ రోజు పండు తిన్నాడో ఆ రోజే చచ్చిపోయాడు దేవుని దృష్టిలో. ఒక్కసారి మనం పరిశీలిస్తే ఏ రోజు పండు తింటారో చస్తారు మీరు అన్నాడు. అది తినొద్దన్న పండు తిండి మీరు చస్తారు. ఇప్పుడు అపవాదే ఉన్నాడు, మీరు చావనే చావరు. ఆ పండు చూడండి ఎంత రమ్యంగా ఉందో, అది తిన్న రోజున మీ కళ్ళు తెరవబడతాయి. అరే మీరు చావనే చా అంటే ఒక్కసారి ఆలోచిస్తే మీరు దేవతల్లాగా అయిపోతారు. ఇలాగ అబద్ధాలు ఫస్ట్, ఏదైనా వనంలో ఫస్ట్ అబద్ధం అదే, ఆ తర్వాత ఇక అబద్ధాలు స్టార్ట్ అయినాయండి. ఏమండి, అబద్ధాలే మనకి దెబ్బతీసేస్తున్నాయి. దేవుని ఆశీర్వాదం మనకు దూరం చేసేది అబద్ధాలేనండి. మనం ఒక్కసారి లేవీకాండం 19:11 మనం చూస్తే, మీరు ఒకరితో ఒకరు అబద్ధం ఆడొద్దు అనే మాట అక్కడ చెప్పాడండి. ప్రకటన గ్రంథంలో లాస్ట్ పేజ్ దీన్ని, బైబిల్ గ్రంథంలో ఆఖరి పేజ్ అదే. ఇంకా ప్రకటన గ్రంథం 22 దేండి, ప్రకటన గ్రంథం 22 లాస్ట్ పేపర్, అందులో 15 మనం చూస్తే, 22:15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు, అంటే అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాన్ని జరిగించే ప్రతివాడు ఎక్కడుంటాడు? వెలపట ఉంటాడు. వెలపట అంటే వరండాలోనా? పరలోకం దగ్గర వరండా ఏమన్నదో. ఆ వెలపట అంటే ఏంటో ఒకసారి పేజ్ వెనక్కి తిప్పుదాం. పేజ్ వెనక్కి తిప్పితే ఇక్కడ చెప్తాడు చూడండి, ఆ వెలపట అంటే ఎక్కడో 21 ప్రగ్నందం 21:8 పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. చూడండి ఇది ఎంత నొక్కి ఒక్కానిస్తున్నాడు. అబద్ధికులందరూ అంటే అబద్ధాలు ఆడే వాళ్ళందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. అంటే అబద్ధాలు ఆడే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? అగ్ని గంధకాలతో మండు గుండంలోకి వెళ్ళిపోతారు. మరి దేవుని బిడ్డలారు, అందుకే అబద్ధం ఇంత డేంజర్ అండి. అబద్ధం ఆడటం ఇంత డేంజర్ అండి. అబద్ధం ఆడొద్దు. ఏమన్నా అబద్ధాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటా? పుట్టినప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటా. 58 కీర్తనం చూడండి ఒకసారి, 58 కీర్తనం ఒకసారి. అసలు అబద్ధాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మనం? 58 కీర్తన 3 వచనం చూడండి, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు. ఎప్పటి నుండి స్టార్ట్ చేసేస్తారు? ఎలా పుట్టిన తోడనే, పుట్టినప్పటి నుండి అబద్ధాలు ఆడుచు తప్పిపోతారు. అబద్ధాలు పుట్టినప్పటి నుండే అబద్ధాలు. ఏమండి ఏంటి అబద్ధాలు చెప్పను ఒకసారి? చిన్నపిల్లలు, మీ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు వాళ్ళకి నేర్పించే ఫస్ట్ రైమ్ ఏంటంటే, జానీ జానీ ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా, ఓపెన్ యువర్ మౌత్. అది ఒకసారి ఆలోచిస్తే దాని అర్థం ఏంటి? జానీ జానీ అన్నప్పుడు ఎస్ పప్పా, పప్పా అంటే తండ్రి అనమాట, ఎస్ పప్పా. ఈటింగ్ షుగర్ అంటే పంచదార తింటున్నావు కదా, నో పప్పా, లోపల పంచదార ఉంది. ఈటింగ్ షుగర్ అరే షుగర్ తింటున్నావు కదా, నో పప్పా. టెల్లింగ్ లైస్ అబద్ధాలు చెప్తున్నావు, నో పప్పా అని అబద్ధాలు చూడండి, నో పప్పా. ఓపెన్ యువర్ మౌత్, ఇక నోరు తెరిస్తే బయట బట్టపాటి అయిపోయింది కాబట్టి ఇక నోరు తెరిచి ఇక ఊరు నవ్వటం అనమాట, ఏడవలేక. ఎందుకంటే నవ్వేందుకు చెప్పినా కొట్టకుండా అనమాట. ఒకసారి ఆలోచిస్తే ఈ పిల్లోడికి ఈ వయసులో ఉండే అబద్ధాలు ఎవరండి నేర్పించింది? అసలు పుట్టుకతోనే అబద్ధాలు, అక్కడ స్టార్ట్ అయిన పుట్టుకతోనే అబద్ధాలు, అబద్ధాలు, అబద్ధాలు. ఏమంటే అదే దేవుని కృపను మనకు దూరం చేస్తున్న విశ్వాసం పడిపోవటానికి కారణం అదేనండి. అబద్ధాలు ఆడి ఏం జరిగిందో, ఎంత ప్రమాదం జరిగిందో చెప్పనా? అననీయ సపీర్ అనే వ్యక్తులు ఉన్నారండి, వాళ్ళిద్దరూ మందిరంలో నిలబడి, మీరు అపొస్తల కార్యంలో ఈ మాటలు మీరు 5వ అధ్యాయంలో మీరు చదువుకుంటారు. భార్యభర్తలు ఇద్దరు మందిరంలో నిలబడి వాళ్ళిద్దరు సమర్పించేసుకున్నారు, మా ఆస్తులను అమ్మేసి దేవుని పాదాల దగ్గర పెట్టాలనుకున్నాం, మంచి బేరం రావాలని ప్రార్థన చేయండి పేతురు గారు అంటే, పేతురు గారు వీళ్ళ మంచి సమర్పణతో ఆస్తులు అమ్మేసి దేవుడికి ఇచ్చేయాలనుకున్నారు, అందరూ ప్రార్థన చేద్దాం, చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే అందరూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఎంత వండర్ఫుల్ పనిచేసిందంటే, వాళ్ళు వెళ్ళి బేరం పెడితే మంచి రేట్ వచ్చేసిందండి. ఇప్పుడు ఆ రేట్తో వాళ్ళ ఆస్తులు తీసుకొచ్చి దేవుని మందిరం దగ్గర పెట్టాలి, అన్ని డబ్బులు కూడా సమకూడిపోయినాయి. శనివారం నైటు, ఇక ఆదివారం పొద్దున్న తీసుకుని వెళ్ళాలి ట్రంక్ పెట్లు అనమాట. మరి ఇప్పుడులాగా 2000 నోట్లు లేవు కదా, అంతా చిల్లరే కదా. మరి ఆ ట్రంక్ పెట్లు, ఆ కాయిన్స్ అన్నీ మోసుకురావాలి. ఆ కాయిన్స్ మోసుకురావడానికి అందరూ పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు భార్యభర్తలు మాట్లాడుకుంటున్నారు. మరి భర్తకు వచ్చిందో ఆలోచన, భార్యకు వచ్చిందో ఆలోచన నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, ఇప్పుడు ఎంత కమ్మేమో పాస్టర్ గారికి తెలుసా, ఎంత కమ్మే వరకు తెలుసా, మన ఇద్దరికే కదా. ఇప్పుడు మనకేదన్నా అయితే, మీకేదన్నా అయినా నాకేదన్నా అయినా ఎలా మన పరిస్థితి? కనుక మనం కొంచెం ఉంచుకొని దాచుకొని ఆ మిగతా తీసుకొని వెళ్దాం. మనకేదన్నా కష్టం వచ్చినా మా కష్టంలో మనల్ని ఆదుకుంటుంది, ఎవరికి తెలుసు, మనం కొంచెం దాచేద్దాం, కొంచెం నొక్కేద్దాం అనుకున్నారు. వాళ్ళది అది
వాళ్ళ నొక్కేయటం ఏంటి? వాళ్ళు వెళ్ళి పేతురు గారి దగ్గర, పేతురు గారు మా పరిస్థితి ఇదండి, దేవుడి దగ్గర అనుకున్నాం కానీ ఇదిగో మాకు అదికి గౌక్యం అనేది వస్తే ప్రతిదానికి మీ దగ్గరకు వచ్చి మేము అడగలేము కదా, కనుక మాకంటూ ఏదో కొద్దిగా కావాలి కదా, మేము కొంచెం అందుకే తీసుకున్నాం, మరి మీరేమంటారంటే తీసుకోండి అనేవాడు ఆయన. కానీ వీళ్ళేం చేశారంటే పక్కన పెట్టేసి మిగతా ట్రంక్బెల్ తీసుకొచ్చి పెద్ద భక్తిలాగా తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. పేతురు ఇంతకే అమ్మారా అన్నాడు. అప్పుడు చెప్పినా బాగుండేది, అయ్యా అయ్యా నీకు తెలిసిపోయినట్టుంది, అంత కాదయ్యా, కొంత మేము దాచిపెట్టుకున్నాం, కొంత తీసుకొచ్చామయ్యా, అయ్యా అయ్యా దయచేసి ఇంత అమ్మాం, ఇంత తెచ్చాం, ఇంత ఉంది అంటే బాగుండేది, అంతకే అమ్మాం పడిపోయాడు అంతే. ఎందుకయ్యా పరిశుద్ధాత్మని మోసపరుస్తున్నావు, ఎందుకు దేవునికే అబద్ధాలు చెప్తున్నావు అన్నాడు ఆయన. ఒక్క దెబ్బతో కింద పడి చచ్చిపోయాడు. తీసుకెళ్ళి పాతి పెట్టేయని అన్నారు, తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. ఈ లోపల ఆమె చక్కగా శారీ కట్టుకొని ఆమె బయలుదేరి నిదానంగా వచ్చింది. వచ్చేటప్పటికి ఆగమ్మా అన్నాడు. అంతకే అమ్మారా అన్నాడు. కనీసం ఆమె అర్థం చేసుకోవాలి, ఆ వాయిస్లో ఏదో జరిగి ఉంటుందిరా, ఒక్కసారి తన భర్త ఉన్నాడో లేదు చూసుకుని ఉండాల్సింది, ఏం చూసుకోవాలా, అంతకే అమ్మామండి ఆయన చెప్పలేదు మీకు. అదిగో అమ్మ మీ ఆయన తీసుకెళ్లిన పాదాలు వచ్చినాయి, నిన్ను కూడా తీసుకెళ్తాయి అన్నాడు. వాళ్ళు అలా కనబడ్డారు, వెంటనే అక్కడే పడి చచ్చిపోయింది ఆమెను కూడా. ఏమండి వీళ్ళిద్దరు చేసిన పాపం ఏంటండి? నిజంగా గొప్ప భక్తులండి వాళ్ళు, ఆస్తులమ్మే దేవుడికి ఇచ్చేసే అంత భక్తి వీళ్ళకు ఉందండి. నిజంగా ఎంత గొప్ప భక్తి అండి, ఆస్తులే అమ్మేసి తీసుకొచ్చి ఇచ్చేయటం అంటే సామాన్యమైన విషయం కాదండి. అలా ఆస్తులమ్మేసి తీసుకొచ్చి ఇచ్చేసి అంత భక్తి చేసిన ఎందుకు చచ్చిపోయారండి వాళ్ళు అంటే అబద్ధం దగ్గర చచ్చిపోయారు. వాళ్ళకిన అబద్ధం ఆడు ఉండకపోతే నిజం చెప్పుంటే అసలు వాళ్ళు గొప్ప భక్తులు, అసలు వాళ్ళు ఎంత పైకి వచ్చేసేవాళ్ళు, వాళ్ళ గురించి ఎంత గ్రేట్గా చెప్పుకునేవాళ్ళు, అవునంటారా కాదంటారా? మరి ఇలాంటి పరిస్థితులు అంత త్యాగం చేసిన వీళ్ళు ఎందుకండి అంత సాగు చచ్చారు అంటే ఒక అబద్ధం. అంటే అబద్ధం ఎంత డేంజర్ అన్నమాట, అబద్ధం ఎంత డేంజర్. ఇంకొకటి గెహజీ. ఆ గెహజీ అబద్ధం ఆడి తెచ్చుకున్నాడండి నయమాన్ దగ్గర నుండి ఆ బంగారం కమ్మి, తర్వాత విలువైన వస్త్రాలు కొన్ని అయ్యి. ఎక్కడికి వెళ్ళావు రా అన్నాడు ఎలీషా. ఇక్కడే కదా ఏమన్నా. అరే నువ్వు ఎక్కడికి వెళ్ళావో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో రాలేదా, నువ్వేం చేసావు ఆయనకు తెలీదా, కనీసం అప్పుడు అయ్యా సారీ అయ్యా సారీ అంటే బాగుండేది, ఇలా చేశానయ్యా. అరే వాడిని వదిలిపెట్టింది నిన్ను, నీ ఇంటి వాళ్ళని, నీ వంశాన్ని ఎప్పటికీ అంటి ఉండునుగాక అన్నాడు. ఇప్పుడు కుష్టివ్యాధి కలిగిన వాళ్ళంతా పుడుతున్నారే ఆడి సంతానం, అంటే కుష్టివ్యాధితో పుట్టిన వాళ్ళంతా ఆ నయమాను వ్యాధి ఇతనికి వచ్చేసింది గెహజీకి. ఇప్పుడు గెహజీ ఫ్యామిలీలో ఇనికి వచ్చేసింది కుష్టు, తన కొడుకు వచ్చేసింది, వాడి కొడుకు వచ్చేసింది, వాడి కొడుకు వచ్చేసింది. అలా ఈరోజు ఎంతమంది అయితే పుట్టారు వాళ్ళందరూ అక్కడి నుండి వచ్చిన వాళ్ళే. ఒకసారి ఆలోచించండి ఎంత భయంకరమైన శాపం. ఏంటండి ఇతను చేసిన పాపం ఏంటి? అబద్ధం, అబద్ధం. అయ్యా కొంచెం ఏదో ఉంటే బాగుండని నేను అనుకొని వెళ్ళి తెచ్చుకున్నానయ్యా, సారీ అయ్యా, బుద్ధిగట్టి తంది నీకు చెప్పకుండా వెళ్ళాను అంటే ఎలా ఉండేదో. ఒకసారి ఆలోచించండి ఒక అబద్ధం ఎంత నాశనం చేస్తుందో. ఈ నాశనమే కాదు రేపొద్దున పరలోకం కూడా వెళ్లకుండా ఆపేస్తుందండి అబద్ధం. కనుక అబద్ధం అనేది ఇప్పుడు ఈయన భక్తిలో పడిపోవడానికి కారణమైంది. భక్తిలో పడిపోవడమే కాదు ఎంత దెబ్బతిన్నాడు, ఎంత దెబ్బతినే పరిస్థితి. ప్రభు బయట మనం చేస్తున్నాను ఈయన పడిపోవటానికి నాలుగు కారణాలు మీకు చెప్పాను, నేను ఫినిష్ చేస్తున్నాను. నాలుగు కారణాలు. మొదటి కారణం ఏంటంటే తనలో నేను అనేది వచ్చింది, నేనైతే అనేది వచ్చింది. రెండవది ప్రార్థనలేమి. మూడవది దేవునికి దూరంగా ఉండి వెంబడిస్తున్నాడు. నాలుగవది అతని అబద్ధమే కారణం. అయితే ఇలాంటి వాడికి పశ్చాత్తాపం వచ్చిందండి లోన. ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో లాస్ట్ వచనం మనం చూస్తే 75వ వచనంలో ఆయన బయటికి వెళ్ళి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఏం పశ్చాత్తాపం చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, అరే తెల్లారక ముందు కోడి తెల్లారజామున కూసే ముందే మూడు సార్లు నేను ఎరగనని బొంగుతావరా అన్నాడు. ఆ కోడి ఎప్పుడైతే బొంగిందో ఏసై అన్న మాట గుర్తొచ్చింది. గుర్తొచ్చాక పశ్చాత్తాపంతో నేను ఎంత పొరపాటు చేశాను, ఏసై అన్నంత పాపం నేను చేశాను అంటూ ఏడుస్తూ తను పశ్చాత్తాపంతో ఏడ్చాడండి. అలా పశ్చాత్తాపంతో ఏడ్చి ప్రార్థించాడు కాబట్టి అతనికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఏం సార్ సెకండ్ ఛాన్స్ చెప్పనా? పునరుత్థానుడే తిరిగి లేచిన తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం ముగించేస్తున్నానులేండి, అంటే తొందర అసలు ఒక్క రెండు నిమిషాలే కదా, రెండు నిమిషాలు ఏదో అంటారు చూడండి, ఉడికే వరకు ఉన్న ఆత్రం ఒడ్డిచే వరకు లేదు అంటారు. అయిపోయింది కదా ఒక రెండు నిమిషాలు. 16వ అధ్యాయము మార్కు సువార్త 16వ అధ్యాయము. ఈ 16వ అధ్యాయంలో మీరు ఏమనుకున్నారో నాకు తెలుసు, నిక్కు బాబే బెటర్ చక్కగా టైంలో ముగిస్తాడు, నువ్వు స్టేజ్ మీద అంతే, నువ్వు లైవ్లో కూడా అంతే, అసలు నీ బుద్ధి మారదు అనుకున్నారు నాకు తెలుసు. సరే ఏదోనండి మరి సబ్జెక్టు మధ్యలో ఎలా వదిలేస్తానండి. సరే ఒక్కసారి మీ 16వ అధ్యాయం మనం చూద్దాం. మార్క్స్ వార్త 7వ వచనం చూద్దాం.
ఆ చూడండి ఆ స్త్రీలకు చెప్తున్నాడు మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడు అనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురు అనియు శిష్యులతో చెప్పండే చూడండి అంటున్నాడు శిష్యులతో చెప్పండే అంటూ ఆ మాట అన్నాడు ఏ చిన్న మాట పేతురుతో చెప్పండి ఏ పేతురు శిష్యుడు కదా శిష్యులతో చెప్పండి అంటే అందులో పేతురు కూడా వచ్చేస్తాడుగా అందులో పేతురు వస్తాడు యోహాను వస్తాడు యాకోబు వస్తాడు ఆంద్రే వస్తాడు వీళ్ళందరూ వచ్చేస్తారు శిష్యులతో చెప్పండి అంటే సరిపోద్ది కానీ ఓ మాట ఏ చిన్న మాట పేతురుతో కూడా చెప్పండి నేను అక్కడ కలుసుకుంటాను అక్కడికి రమ్మనండి అంటే పేతురుతో ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పనా యేసుక్రీస్తు ఆయన ఎంత జాలిగల దేవుడు అంటే ఎవ్వరూ ఆయనకి దూరం ఉండట్లేదు ఈరోజు ఈ లైవ్ ఇంతకుముందు మీరు చూడలేదు చాలా లైవ్స్ ఎగ్గొట్టారు మీరు కానీ ఈరోజు లైవ్లోకి వచ్చారు మీరు దేవుడు తీసుకొచ్చాడు మిమ్మల్ని మీరు విశ్వాసంలో భక్తిలో పడిపోతున్నారు మీరు దేవునికి దూరం అవుతున్నారని దేవుని మనసు ఎంతో ఆవేదన చెంది ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించడానికి దేవుడు మిమ్మల్ని ఈరోజు లైవ్లోకి తీసుకొచ్చాడు ప్రతి దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీరు వింటున్నారంటే మీరు దేవునికి దూరం అవటం దేవునికి ఇష్టం లేదు ఇదిగో దేవుడు చూడండి శిష్యులకు చెప్పండి అన్న దేవుడు శిష్యులకు చెప్పండి అన్న అందులో పేతురు వచ్చేస్తాడు కానీ ఆపల పేతురుతో చెప్పండి ఎవరు చెప్పపోయినా చెప్పినా పేతురుకు మాత్రం చెప్పడం మానద్దు ఎందుకంటే అతను కావాలి నాకు అతను నాకు దూరం అవ్వకూడదు ఎవరు పడిపోతున్నారు ఎవరు దూరం అవుతున్నారు వాళ్ళ గురించి యేసయ్య హృదయం ఎంతో ఆవేదన పడుతుందండి అతనికి చెప్పండి పేతురుకు చెప్పండి అతను పశ్చాత్తాపంతో అంటే అతనిలో పశ్చాత్తాపం యేసయ్య చూశాడండి అతనిలో పశ్చాత్తాపం అయ్యో ప్రభా నేను తప్పు చేశానయ్యా అయ్యో ప్రభా నేను తప్పు చేశానయ్యా నేను తప్పు అనే పశ్చాత్తాపం ఎవరైతే పశ్చాత్తాపంతో ప్రార్థించే మనసు ఉంటుందో వారి గురించి దేవుని మనస్సు కూడా ఆవేదన పడుతూ ఉంటుందండి ఈరోజు మీ మనసు పశ్చాత్తాపడుతుందా అయ్యో నేను ప్రార్థనలో తగ్గిపోతున్నాను అయ్యో నేను దేవునికి దూరం అవుతున్నాను అయ్యో నేను అబద్ధాలు ఆడుతున్నాను అయ్యో నేను నాలో గర్వం ప్రవేశం అయ్యో నాలో ఇలా నేను దేవునికి దూరం అయిపోతాను అనే ఆ అయ్యో ఆ పశ్చాత్తాపం మీలో వస్తే ఖచ్చితంగా దేవుని మనసులో మీరు ఉన్నారు శిష్యులు అన్నప్పుడు పేతురు అనే మాట ప్రత్యేకంగా మాట్లాడాడు చూడండి అంటే పేతురు ఒక ప్రత్యేకంగా దేవుడు పిలిచి పేతురు దగ్గరికి వెళ్ళి పేతురుతో మాట్లాడాడండి అంత మాత్రమే కాదు యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే 15 వచనం కానుండి ఆ పేతురుతో అంటాడు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు ప్రేమిస్తున్నాను యేసయ్య మళ్ళీ రెండోసారి అడిగాడు పేతురు నిజంగా చెప్పు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా నిజంగా ప్రేమిస్తున్నానయ్యా అయ్యా నిజంగా ప్రేమిస్తున్నానయ్యా మల్లికాసేపాకి మళ్ళీ అడిగాడు పేతురు ఇంకొకసారి అడుగుతున్నా ఏమనుకోద్దు నిజంగా చెప్పు నిజంగా చెప్పు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అయ్యా అది నీకే తెలుసు అయ్యా నేను ఎంత ప్రాణమో నాకు నువ్వంటే ఎందుకు మూడు సార్లు ప్రేమిస్తున్నావా అని అడిగాడు అంటే మూడు సార్లు బొంకాడుగా అందుకే మూడు సార్లు ఆయన మళ్ళీ రివైవ్ చేయటం అనమాట రెన్యూ చేయటం అనమాట తిరిగి మళ్ళా ఆయన తీసుకుని వచ్చాడు ఎలా తీసుకొచ్చాడో చెప్పనండి ఆయన అగ్ని కణంగా దేవుడు మార్చేశాడండి పేతురు నిలబడి ఆ పెంతుకొస్తాను పండుగ దినాన్న పరిశుద్ధాత్మ కృంభరింపు జరిగిన ఆ దినాన్న అందరిని ఉద్దేశించి పేతురు మాట్లాడుతుంటే 3000 మంది ఒక్క దెబ్బకి ఒక్క ప్రసంగానికి మారిపోయారండి ఆయన చేసిన రెండో ప్రసంగానికి 2000 మంది మారిపోయారు అలా ప్రసంగాలు చేస్తూ వెళుతుంటే అద్భుతంగా జనాలు మారిపోతూ వచ్చారండి దేవుడి చిత్తమైతే ఈ శిష్యులు హతసాక్షులు వాళ్ళు ఎలా హతసాక్షులయ్యారో వారి గురించి నేను ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క సందేశం మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను దేవుడు పర్మిట్ చేయాలని మీరు ప్రార్థన చేయండి ఒకసారి మనం ఆలోచిస్తే ఈ శిష్యులలో పేతురు నిజంగా దేవుని కోసం ఎంత అద్భుత కార్యాలు చేశాడు ఈ పేతురు గురించి మనం చూస్తాం నిజంగా పేతురు ఇంత అద్భుతంగా వాడబట్టడానికి గల కారణం ఏంటంటే పేతురు పడిపోయినాడు పేతురు దూరం అయిపోయినాడు పేతురు దిగజారిపోయినాడు కానీ అదే పేతురుని అగ్ని కణంగా మార్చి ఆ పేతురు ద్వారానే దేవుడు అద్భుతాలు చేయించుకున్నాడు ఆ పేతురుని సంఘానికి కాపరిగా చేశాడు ఆ పేతురు ద్వారానే ఎంతో గొప్ప కార్యాలు ఈ రోజున దేవునికి దూరం అవుతున్న ప్రియ దేవుని బిడ్డలారా మీరు దేవునికి దూరం అవటం ఆయనకి ఇష్టం లేదు మిమ్మల్ని దేవుడు మరలా తన వైపుకు మార్చుకొని తన చెంతకు తీసుకొని ఆయన మిమ్మల్ని మరలా తన అభిషేకంతో నింపి ఇంతకు ముందు కంటే ఏడంతలుగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఏడంతల ప్రార్థనా జీవితం ఏడంతల భక్తులకు నడిపించి ఇంతకు ముందు కంటే మరి ఎక్కువ భక్తి చేసేవారిగా మిమ్మల్ని చేయాలనే ఈ లైవ్లోకి దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చాడు ఆమేన్ ఎందుకంటే మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మీ లైఫ్లో మీ ద్వారా అనేక మందికి మీరు ఒక ఆశీర్వాదం కాబోతున్నారు ఖచ్చితంగా ఇది రాసుకోండి ఎక్కడైనా మీరు అనేక మందికి ఒక ఆశీర్వాదం కాబోతున్నారు అందుకే ఈ లైవ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాట లైట్గా తీసుకోవద్దు ఏ పేతురు అయితే దేవుడికి దూరం అయ్యాడో అదే పేతురుని కదా దేవుడు ఎలా వాడుకున్నాడు ఇలాంటి అద్భుతాలు చేశాడు మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన వైపు తిరుగుదాం పశ్చాత్తాపడదాం క్షమించయ్యా అని అడుగుదాం ఆ దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా పెట్టుకుంటాడు మిమ్మల్ని అద్భుతంగా బ్లెస్ చేయబోతున్నాడు దేవుడు ఈ వాక్యాన్ని మీ అందరి వెనుకల్లో ఫలింపజేసి ఒక పేతురు విషయంలో చేసినట్లు మీ విషయంలో కూడా చేసి అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం తలడు వంచండి మిత్తబడిన ఈ వాక్యం మనందరి హృదయాల్లో నిలిచి ఫలించినట్లు వాక్య ప్రకారం మనం జీవించగలిగినట్లు ప్రార్థన చేద్దాం
నిజంగా పేతురు దేవునికి దూరమైన దేవుని ప్రణాళిక చూడండి. పేతురుని పేతురులో పశ్చాత్తాపం చూశాడు. అయ్యో ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను నీకు దూరమయ్యానయ్యా, ప్రార్థనలో నేను తగ్గిపోయానయ్యా, నేను దూరమయ్యానయ్యా నీకు అయ్యా, నాలో గర్వం ప్రవేశించిందయ్యా, అయ్యా నాలో ప్రభువా అబద్ధాలు వచ్చేసినాయి అయ్యా, నాలో నీకు ఇష్టం లేని పలానా వచ్చేసిందయ్యా, అయ్యా నేను నీకు దూరమయ్యానయ్యా, అయ్యా నన్ను క్షమించనయ్యా. ఆ పశ్చాత్తాపం చూశాడు పేతురులో పశ్చాత్తాపం. ఈరోజు పశ్చాత్తాపంతో మీరు ప్రార్థిస్తున్నారు ప్రియ దైవబిడ్డలారా, మీరు నిజంగా దేవునికి దూరమయ్యానని వేదన పడుతున్నారు, మీలో మీరు ప్రార్థనలో తగ్గిపోయానని వేదన పడుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, ఇంకా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నామని మీలో మీరు వేదన పడుతున్నారు, అది యేసయ్య చూస్తున్నారు. యేసయ్యకు మీరు ప్రత్యేకం, మీరు కావాలి యేసయ్యకి, మీరు దూరం అవుతున్నా యేసయ్యకి ఇష్టం లేదు, మీరు మరలా యేసయ్యకు ఇష్టులు కావాలి, గొప్ప భక్తులు కావాలి, మీ ద్వారా అనేక మంది రక్షణకు రావాలి, అనేక మందికి ఆశీర్వాదంగా మీరు మారాలి. అందుకే ఈ రోజున మీతో సూటిగా స్పష్టంగా ప్రభువు మాట్లాడారు. ప్రియ దైవ జనాంగం, ఈ మాటలు వింటున్న మీరు మరలా యేసయ్య వ్యక్తిరకండి, పశ్చాత్తాపంతో ప్రార్థించండి. మిమ్మల్ని అద్భుతమైన అద్భుతమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని తృప్తిపరచబోతున్నారు. ఆయన చూద్దాం, ఈ విత్తబడిన వాక్యం మనందరి జీవితాల్లో ఫలించాలని, వాక్య ప్రకారం జీవించాలని మనం ప్రార్థిస్తున్న ఈ సమయంలో మన పాస్టర్ గారు వచ్చి మన ప్రార్థనలు నడిపించి మన కొరకు ప్రార్థన చేయబోతున్నారు. విశ్వాసంతో ఆసక్తితో అందరూ కృపగల దేవుని వైపు చూడండి. ప్రభువా అయ్యా, నేను మీకు దూరం అవటం మీకు ఇష్టం లేక ఈరోజు నాతో సూటిగా మాట్లాడారయ్యా, అయ్యా పేతురును చూపిస్తూ పేతురు ద్వారా మాతో మీరు సూటిగా మాట్లాడారయ్యా, పేతురును మరలా నీ వైపుకు ఆకర్షించుకున్నావయ్యా, అయ్యా పేతురును మరలా సరిచేసావయ్యా, పేతురును మరలా ప్రభా పేతురులో ఉన్న పశ్చాత్తాపం చూచావు, పేతురులో ఉన్న పశ్చాత్తాపం చూచావయ్యా, అయ్యా పేతురును మీరు బ్లెస్ చేశారయ్యా, అయ్యా పేతురుని అద్భుతమైన కణంగా మీరు వాడుకున్నారయ్యా, అనేక వేల మందికి ఆశీర్వాదంగా పేతురును వాడుకున్నారయ్యా, అయ్యా అయ్యా నన్ను కూడా దయచేసి వాడుకోండి అయ్యా, దయచేసి నన్ను కూడా వాడుకోండి అయ్యా, అనేక మందికి ఆశీర్వాదకరమైన పాత్రగా, నా కుటుంబానికి ఆశీర్వాదకరమైన పాత్రగా నన్ను వాడుకోండి అయ్యా. ఆ శక్తితో మనందరం ప్రార్థన చేద్దాం, ఆ శక్తితో ప్రార్థన చేద్దాం. పేతురుకు దేవుడిచ్చిన ఆ అవకాశం ఇదిగో ఈరోజు మనకు కూడా ఇస్తున్నాడు. ఆయన వైపు చూద్దాం మనం అందరూ ఆసక్తితో. ప్రభు చూడండి, ప్రభు తన కార్యాన్ని మనందరి జీవితాల్లో చేయబోతున్నారు. అందరూ ఆసక్తితో యేసయ్య వైపు చూద్దాం, అందరూ ఆసక్తితో యేసయ్య వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. విత్తమైనటువంటి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. నిజమేనయ్యా, నేను అనేటువంటి స్వభావము, నేను అనేటువంటి గర్వం మాలో ఉందేమో అనయ్యా, మా బ్రతుకుల్లో నాయనా ఆ గర్వాన్ని తీసివేయండి అంటూ ప్రార్థన చేద్దాం. రెండవదిగా ప్రార్థనలేమి చేయొచ్చులే ప్రార్థన అనుకుంటున్నాం, అన్నిటికీ సమయం ఇస్తున్నాము కానీ ప్రార్థించడానికి సమయం ఇవ్వట్లేదేమో. దేవుడి రాత్రి మనతో మాట్లాడారు, ప్రభువా దయతో మమ్మల్ని మీరు క్షమించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. దేవుని మనము దూరము నుండి వెంబడిస్తున్నాయేమో అయ్యా, దూరము నుండి కాదయ్యా, నీకు దగ్గరగా మేముంటాం, నీ ప్రక్కనే ప్రభువా మేము సహవాసము చేస్తామయ్యా. దయతో ప్రభువా మమ్మల్ని మీరు క్షమించండి, పడుచున్న బాధలు ఇబ్బందులు ఇవన్నీ కూడా కారణము వాటి వలనే. నాలుగవదిగా అబద్ధాలు ఆడుతున్నాయేమో, ప్రతి చిన్నదానికి కూడా అబద్ధం ఆడుతున్నాయేమో, దేవుని సందులో ఒప్పుకొని విడిచిపెడదాం. ఎలాంటి కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, చివరికి తినటానికి తిండి లేకపోయినా, ప్రభువా నేను అబద్ధం ఆడనయ్యా అని రాజు రాత్రి మనం సమర్పణ చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నారు. పేతురు సంతాపము చెంది ఏడ్చాడని రాయబడి ఉంది లేఖనము. దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడా ప్రభువా నీకు విరోధముగా నేనుండనయ్యా, దయతో క్షమించండి. ఆనాడు పేతురు పశ్చాత్తాప హృదయముతో ప్రార్థించినప్పుడు పేతురును దేవుడు ఉన్నతముగా ఆశీర్వదించాడు, అనేక మంది రక్షణార్థమై దేవుడు బలపరిచాడు, పేతురుని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ప్రియ దైవ జనాంగమై రాత్రి మనం సమర్పణ చేసుకుంటే ఖచ్చితంగా మన దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నారు, మన స్థితిని దేవుడు మార్చబోతున్నారు. నిజమేనయ్యా, ప్రతిరోజు కూడా నీ దావిజను నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడుచున్న తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోమంటూ ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడినందుకు దావిజలింకను బలపరిచి వాడుకోవాలని మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.
ఈ కరోనా వైరస్ ను దేవుడు పూర్తిగా తొలగించాలని దేవుడు కృప చూపించాలని దేవుడే సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం అయ్యా నీ ఒక్కడవే అయ్యా ఈ ఉగ్రతను తప్పించగల దేవుడవు దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా కృప చూపించండి ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం మన దేశము కొరకు రాష్ట్రము కొరకు విజయవాడ పట్టణము కొరకు ప్రకరణటువంటి ప్రాంతాల కొరకు కూడా ప్రార్థన చేద్దాం దేవుడు తన కృపను అనుగ్రహించాలని ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ ను పూర్తిగా దేవుడు తరిమి కొట్టాలి త్వరగా వాక్సిన్ రావాలని ప్రార్థన చేద్దాం దేవుడు కృప చూపించాలని నీవు గొప్ప దేవుడవని అనేక మంది తెలుసుకున్నట్లుగా మీరు దర్శించండి అయ్యా అంటే ప్రార్థన చేద్దాం మన ప్రధానుల కొరకు మంత్రుల కొరకు ప్రార్థన చేద్దాం మన రాష్ట్ర నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం పోలీసు శాఖ వారి కొరకు మున్సిపల్ శాఖ వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రభువా మీరు కృప చూపించండి డాక్టర్స్ కొరకు ప్రార్థన చేద్దాం ఎంత మంది అయితే సహకరిస్తూ మన దేశం క్షేమముగా ఉండాలని మన రాష్ట్రము క్షేమముగా ఉండాలని సహాయపడుతున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు తన కృపతో నింపాలి మన ముఖ్యమంత్రి గారి కొరకు వారి సిబ్బంది కొరకు మంత్రుల కొరకు ప్రార్థన చేద్దాం కృపగల దేవుడు వారిని దేవుడు తన కృపతో నింపాలి సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం యేసయ్యా నీవు లేకుండా ఒక్క క్షణము కూడా మేము బ్రతకలేమయ్యా నీవున్నావు కాబట్టే మేము బ్రతికి ఉన్నామయ్యా నీవున్నావు కాబట్టే ఆరోగ్యవంతులుగా ఉన్నాం అయ్యా నీవు మా పక్షాన ఉన్నావు కాబట్టే ప్రభువా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా మమ్మలను సజీవ లెక్కలా ఉంచి మమ్మలను ఎంతగానో కునుకక నిద్రపోక కాపాడుచున్న దేవా దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేద్దాం ఖచ్చితముగా నా దేవుడు మమ్మల్ని పోషిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నతమైనటువంటి ఆ ప్రేమను వెల్లడిపరుస్తూ నేనున్నానని ధైర్యం చెబుతున్నాడు మన దేవుడి రాత్రి కాలమందు ప్రియ దైవ జనాంగమై లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు తన కృపను అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం బితస్తా సంపూర్ణ సువార్త సహవాసములో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం చిట్నార్ కొరకు అక్కడ ఉన్న సంఘ బిడ్డలందరి కొరకు పటబడ సంఘము కొరకు అక్కడ బిడ్డలందరి కొరకు విశ్వాసులందరి కొరకు అలాగే కృష్ణలంక కొరకు అక్కడ కృష్ణలంక సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం నిమ్మతోట సంఘము కొరకు రాజరాజపేట సంఘము కొరకు బొగ్గిళ్ళు సంఘము కొరకు ప్రార్థన చేద్దాం అయ్యా మా సంఘాలను మీరు ఆశీర్వదించండి మా సంఘాల్లో ఉన్న ప్రతి బిడ్డ చుట్టూ కంచి వేయండి అయ్యా ఏ ఒక్కరు కూడా ఎఫెక్ట్ అవడానికి వీల్లేదు దయతో కృప చూపించండి అయ్యా జాలిని చూపించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం అలాగే పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని చాలా మంది సమస్యల్లో ఉన్నారు చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు చాలా మంది చిన్న బిడ్డలు జ్వరాలతో బాధపడుతున్నారు దేవుడు ముట్టి స్వస్థపరచాలి విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి మీరు కరుణించండి కృప చూపించండి అయ్యా నీ గాయపరస్తుముతో తాకండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం మన సంఘ బిడ్డల ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న బిడ్డల కొరకు మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరముగా దీవెనకరమైనటువంటి సంవత్సరముగా దేవుడు మార్చాలి మరి జీవితాల్లో దేవుడు సమాధానాన్ని సంతోషాన్ని నెమ్మదిని దేవుడు ఇవ్వాలి కృప చూపించాలని గర్భఫలము లేని బిడ్డలకు దేవుడు గర్భఫలం ఇవ్వాలని ఉద్యోగ అన్వేషణలో ఉన్న బిడ్డలకు దేవుడు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం అయ్యా మీరు కృప చూపించండి సహాయం ఇచ్చండి బలహీనతో బాధపడుతున్న బిడ్డలను దేవుడి రాత్రి ముట్టి స్వస్థపరచాలని ప్రార్థన చేద్దాం మన సంఘ బిడ్డలందరి చుట్టూ దేవుడు తన కృపను అనుగ్రహించాలని కాపాడాలని ప్రార్థన చేద్దాం పరిచర్యలో సహకరిస్తూ నమ్మకస్తులుగా ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి మేలు చేయాలి
దేవుడు కనికరించాలి కరుణించాలని ప్రార్థన చేద్దాం ప్రత్యేకముగా ఆయన కనుదృష్టించాలని ప్రార్థన చేద్దాం ప్రార్థించిన మనందరి జీవితాల్లో దేవుడు కృప చూపిస్తున్నందుకు మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 నాన్నగారి ప్రార్థన ఆశీర్వాదముతో ముగించుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమ స్వరూపుడైన ప్రభువా నీ ఘనమైన పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన ఈ రాత్రికాల సమయంలో తేటగా మీరు మాట్లాడారు ప్రార్థన ద్వారా మీరు మయం పొందారు పాటల ద్వారా మీరు మయం పొందారు మీ దాసులు బలపరుచుకొని నాయన విశ్వాసంలో ఏ రీతిగా ఉండాలన్నా ప్రభు అయా 500 మంది శిష్యులు పారిపోయినప్పటికైనా 12 మంది నిలుస్తున్నారు ఆఖరి దాకా నిలుస్తున్నారు ప్రపంచం అంతమైన వరకు ఉన్నారు ప్రభు ప్రభు అటువంటి విశ్వాసం మాకు మాకు దయచేయండి ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో అంతమందిని బలంగా మీరు ఓడుకొని దీవించి ఆశీర్వదించండి పదిబిడ్డతో నాతో మాతో తేటగా మీరు మాట్లాడారు ప్రభు ఇంకా మీ దాసులు నాయన బలపరిచి ఓడుకొని దర్శించండి మీ దాసులు దర్శించి సంఘానికి కావలసింది ప్రజలకు కావలసింది నాయన కుటుంబాలకు కావలసింది నాయన వర్తమానం దయచేయండి నాయన ఈ వర్తమానాల ద్వారాగా నాయన ఈ భయంకరమైన దినాల్లో మమ్మల్ని బలపరుస్తుండగా నా ప్రభు మంచి ఆరోగ్యం మీ దాసులకు దయచేయండి తన కుటుంబాన్ని దీవించండి బలపరచండి చిన్న మూడు సంఘాలు బాగా దీవించండి నాయన ఎంతమంది అయితే నాయన విన్నారు అంతమందిని బాగా దీవించి ఆశీర్వదించి బలపరచమని బ్రాంచీలు కానీ మూడు సంఘాలు కానీ దీవించమని సహాయం చేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసం మనకిను బులాకములున్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునిగాక ఆమేన్ ప్రవేశ రక్తమే జై సిలువ రక్తమకే జై వారికి ఇదంతా నాశనం యేసునాం సంపూర్ణ విజయము కలుగునిగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంక్షన్.